ఇది ఊహాలోకంలోని ఒక దేశ రాజధాని కథ. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు. అక్కడి వింత మనుషులు, వింత పరిస్థితులు, వింత సంఘటనలు మన రాజధానిలో ఏవైనా ఉన్నాయేమో ఆలోచిద్దాం. ఉంటే తప్పు దిద్దుకుందాం, లేకపోతే మనది రామరాజ్యం అని ఆనందిద్దాం. నేను కార్మిక మంత్రి గారి పియ్యానండి. ఆయన మిమ్మల్ని ఒకసారి తన ఛాంబర్కి రమ్మన్నారు. ఏంద్రా మాట్లాడుతున్నావు? వాడు నా కొట్టేసిండా, నేను వాడు కొట్టేసిననా? ఆడే మా పార్టీ ఆఫీస్ రమ్మను. 5 నిమిషాల గీడు ఉండాలా, లేకుంటే కలర్ మారుద్ది. కార్మిక మంత్రి, కార్మిక మంత్రి, మేనేజర్ అయ్యా,
నమస్కారం అండి. నమస్తే. చతికలు పడి ఉండ్రి. వణక్కం. బాగుండారా? అయ్యారు సార్, నల్లా ఇరుకుంగ్లా? నల్లా. ఎలా సౌఖ్యందానా? సౌఖ్యం. ఏ మినిస్టర్, మీకు లేబర్ అంటే అంత లోకు పోయిందా? 50 రోజులైంది స్ట్రైక్ మొదలుపెట్టి, మీ గవర్నమెంట్ ఎందుకు డిసైడ్ చేయడం లేదు? అది కాదండి, సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు, ఆమె రానివ్వండి. మీ మినిస్టర్లు ఢిల్లీ నుండి తిరిగి వచ్చే వరకు మా లేబర్ల పరిస్థితి ఏం కావాలి? తిండి లేకుండా మారి చావాలనా? అది కాదండి, ఇప్పుడు 16 షుగర్ ఫ్యాక్టరీలో 50 రోజులుగా కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు. వెంటనే స్ట్రైక్ కలెక్ట్ చేయకపోతే చాలా నష్టం వస్తుంది. కార్మికులు అడిగిన 4 నెలల బోనస్ ఇవ్వాలంటే బోనస్కి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. ఆమా సార్, లేబర్లో బోనస్ గురించి ఎంత బీసిపోతుండ్రు? 10 షుగర్ ఫ్యాక్టరీలో 20,000 పంచదార బస్తాలు చీమలు దిన్నే నష్టం చూపించి మీ ఎండీలు కూతుర్ల పెళ్లి చేసిండ్రు కదా, దానికేం చేసిండ్రు? లేబర్ అడిగితే అర్థం అడిగిండ్రు. మా లేబర్ 4 నెలల బోనస్ అడిగిండ్రు, కోట్లు అడగడం లేదు కదా. మీ మినిస్టర్ తింటం లేదా? రష్యా విడిపోయినా, జర్మనీ కలిసినా, జపాన్ పైకొచ్చినా, అమెరికా అంతైనా, ఇండియా ఎంతైనా, దానికి కారణం మా లేబర్. మీరు భూమంతు గొప్పలు కావచ్చు, దాన్ని మోసే ఆయుష్ చేసిన మా లేబర్. పడగ తిప్పితే పాతాళంలో పెడతారు. ఈ క్షణమే వాళ్ళు అడిగిందని ఒప్పుకొని సైన్ చేయి, లేకుంటే కలర్ మారిపోద్ది. తలుపులేండ్రా. వారుంగో మినిస్టర్ సార్, ఫ్యాక్టరీ నమ్ముదాయన్న, ఊళ్ళో వాళ్ళ షేర్స్ దానే, గవర్నమెంట్ తరపు నీ కైల్స్ పడుంగో, కంపెనీ తరపు నా బోనస్ కొడుకురే, ప్రాణాలతో బయటకు పోదాం. రై మినిస్టర్ గారిని మన వర్కర్స్ ఏమని అంటారేమో జాగ్రత్తగా పంపించండి. మా వర్కర్స్ కి 4 నెలల బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 3 నెలలు ఇస్తే చాలు. 1 నెలలో 3 కోట్లు మిగులుద్ది కదా, అందులో 1 కోటి మా ఇంటి పంపించు. కాలేజీలన్నీ బ్లాక్ బోర్డు లాంటిది, దానికి చాక్ పీసు లాంటిది. కాలేజీ నల్లని బ్లాక్ బోర్డు లాంటిది, తినేజ్ దానికి చాక్ పీసు లాంటిది. ఎక్కడి వజ్రమని, 3వ పుత్రుని 7వ కొడుకు భార్యలు ఎందరని. గజనీ మహమ్మద్ తాగే షర్బత్ రేటది ఎంత అని, బాబర్ గారికి బార్బర్ గా పని చేసిన దేవరని. అయ్యయ్యో కప్పల్ని అడ్డంగా కోసేస్తే తగిలే దాని శాపం. అయ్యో అయ్యో శాపం. ఆ ఉసురే తగిలిందా, ఎగ్జామ్సే గోవిందా, అంతే అవునా కాదా? కాలేజీ నల్లని బ్లాక్ బోర్డు లాంటిది, తినేజ్ దానికి చాక్ పీసు లాంటిది. అయ్యో బిఏ త్వరలకు నుయ్యే గతి కాయ్యో అనుకోరా, ఎంఏ చదువులు నమ్మే బతుకున్న దుమ్మే వినుకోరా.
ఉంటే దండిగా ఉంటే డాక్టర్ ఇట్టే వచ్చునురా. అన్ని చదివిన సున్నా మిగులును అన్న ఓరన్న. ర్యాంకుల్లో పాస్ అయి వెళతామో, వేకెన్సీ క్యూలో పడతామో. ఎదవ ఎదవ చవట చుంట పెంట పెంట చుంట చుంట వెంట ఎదవ చవట చుంట పెంట. ఓరో రీడిం భకా ఓడే కాలేజీనల్లన్నీ బ్లాక్ బోర్డు లాంటిది. కాలేజీనల్లన్నీ బ్లాక్ బోర్డు లాంటిది. తినేదానికి చాకు పీసు లాంటిది. కొంగు చూసి పుడింగరి జల్సా చేసి ఇక జెండా పాతై. ఏముంది క్లాసులో పానీపట్టి యుద్ధము. డియర్ స్టూడెంట్స్, ఇది మన తెలుగు లెక్చరర్ గారు. ఈ కాకి వాళ్ళ ఆవిడ. ఈ చేతిలో ఉన్న దోసకాయే మన బ్రెయిన్. ఈ కాకి ఆయన బ్రెయిన్ తింటే ఆయన మన బ్రెయిన్ తింటాడు. అరే ఈ తోక ఇకపోతే దీనికి మనకి తేడా తెలీదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందయ్యా. నా తెలుగు పాఠం వినేందుకు కాలేజీలోకి గాడిదలు కుక్కలు కూడా చేరినందుకు. మాస్టరు, ఏమ్మా సిల్క్ స్మితకి సిల్క్ అనే పేరు ఎలా వచ్చిందండి? క్రితం జన్మలో ఆ సాధ్వి పట్టుపురుగమ్మా. నీ పేరేమిటి తల్లి? విజయశాంతి. నా పేరు డిస్కో శాంతి. నా పేరు నిశాంతి. చాలా శాంతిగా ఉంది తల్లి. మీ పేర్లేమిటి బాబు? శోభన్ బాబు, రోహన్ బాబు, గిరి బాబు, నాగూర్ బాబు, రాజు బాబు, శరత్ బాబు, ఆనంద్ బాబు, రంగబాబు. ఇడు నత్తినాగన్న మళ్ళా. లే, నన్ను నత్తినాగన్న అంటావులా? నెయ్యి అని చెప్పి ఆముదం అమ్ముకునే చవత. నన్ను నత్తినాగన్న అంటావులా? ఏమిటయ్యా గొడవ? అధికారి గురివాడు బయట క్యాంటీన్ లో నత్తినాగన్న అంటే పర్లేదు, క్లాస్ లో కలర్ ముందు నత్తినాగన్న అంటే. లే, జిలేబీలో ఏగదాంటాడా? చెంతకి రాగా చూసుకుందాం. అయినా గురువు గారు నోటికి నచ్చి కానీ ప్రేమకి నచ్చండి సార్. ఏ ప్రేమకి? వద్దు తల్లి, ప్రకృతి వికృతుల గురించి చెప్పండి. ప్రేమ ప్రకృతి, లేచిపోవడం వికృతి, చిరంజీవి ప్రకృతి, రావుగోపాలరావు వికృతి. నా పిండాకూడు ప్రకృతి, నా శ్రాద్ధం వికృతి. ఛందస్సు చాలా అందంగా ఉంటుందయ్యా, కనీసం అదైనా వినండి. నాట్యమయూరి వైజయంతి మాల. ఇదిగో మీకు లింగాల గురించి తెలియదు, చెబుతా వినండి. మాస్టర్, నేను లింగాల మీద రీసెర్చ్ చేశాను సార్. చెప్పు బాబు. స్ఫటికలింగం, జలలింగం, వాయులింగం, గుళ్ళకు సంబంధించినవి. స్త్రీలింగం, పులింగం, నపుంసకలింగం మనుషులకు సంబంధించినవి. కానీ అందరికీ సంబంధించిన ఒకే ఒకటి ఉంది, అది నేను చెప్ప. ఏమిట్రా అథవా సర్కస్ లో వస్తాను తిప్పుళ్ళు. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్, ఎక్కడికి వెళ్తున్నావు? మాస్టర్ గారు వెళ్ళబరే చెప్పాను, కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదే. మాస్టరు, చెయ్యి ఎంత రఫ్గా ఉందో చూసారా? రఫాడిచ్చేస్తాను, బాక్సులు బద్దలైపోతాయి. వెళ్ళొస్తాను మాస్టర్. బాబ్జీ వచ్చేలోపు వాళ్ళని బయటికి పిలిపించాలరా. ఇప్పుడు అద్భుతమైన కవిత్వం ఒకటి చెప్పబోతున్నా. గా కవిత్వం గట్ల మాకెందుకు సారు? మా 10th క్లాస్ లో తెలుగు పత్రు పూరా డబుల్ మీనింగ్ మాట్లాడేటోడు. అర్జునుడు భజన చేస్తే ద్రౌపదికి వచ్చింది. ఏంటి ఉనకం? చాలా సరదా మనిషి, ఏ పటం చెప్పినా డబుల్ మీనింగ్లే. నవ్వలేక చచ్చేటోళ్ళం. గట్ల మీరు కూడా ఏమైనా చెప్పరా సార్? బూతులు పాఠాలుగా చెప్పనా? మీకన్నా కిందటి సంవత్సరం విద్యార్థులే నయం. టెక్స్ట్ పుస్తకాల్లో సెక్స్ పుస్తకాలు పెట్టుకుని వాళ్ళు ఏడిపేదో వాళ్ళు ఏడిచేవాళ్ళు, మీరు నన్నే చెప్పమంటున్నారు. చూడండి, మీకందరికీ పాఠాలు అక్కర్లేకపోవచ్చు, మీకు డబ్బు ఉండొచ్చు, చదువుకునే అవసరం లేకపోవచ్చు. కానీ మేము పాఠాలు విని పాస్ అయ్యి ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళు. మీకు ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళచ్చు. వినేవాళ్ళని చెడగొట్టకండి ప్లీజ్. ఏమండి మెక్డోవెల్ గారు? మెక్డోవెల్ కాదయ్యా, మ్యాథమెటిక్స్. రండి సార్, రండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి ఫస్ట్ స్టూడెంట్స్కి ఇవ్వండి. ఇంకా నయం ఏ అమ్మాయికో లవ్ లెటర్ ఇవ్వమని లేదు. భ్రష్టాచారి. నా పేరు భట్టాచారయ్యా. ఇంపార్టెంట్ నోటీస్. రాష్ట్రుడు విద్యార్థి నాయకుడు బాబ్జీ. విద్యార్థి నాయకుడు బాబ్జీ తెలియజేయనిదేమనగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ మగవారు మాత్రమే, కాన్ఫరెన్స్ హాల్కి రావలేను. వెళ్ళండి. సరిగ్గా పెట్టు. వెరీ గుడ్.
చూడండి సోదరులారా, ర్యాగింగ్ అంటే తప్పు కాదు. మీకంటే సీనియర్ స్టూడెంట్స్ అయిన మా మీద మీకు భయం పోగొట్టే ప్రయత్నమే మా ఈ ర్యాగింగ్. అందుకని ఇప్పుడు మీరంతా మీ ప్యాంట్లు షర్ట్లు విప్పేయాలి. సిగ్గుపడకండి. వద్దండి, లోపల ఆపలేకండి, డబ్బుంది నిజం. విప్పమంటుంటే తిరగబడుతున్నాడు బాబ్జీ. ఎలా ఉంది? మీరు మాకంటే సీనియర్స్ గనక మీ అనుభవాన్ని మాకు చెప్పి బాగా చదువుకోవడానికి సహకరించాలి. అలా కాకుండా ఇలా బట్టలు ఇప్పడమే ర్యాగింగ్ అయితే మీ చేత మేము కూడా బట్టలు విప్పించగలం. ముందు మీరు చెప్పండి. అచ్చా, బట్టలు విప్పిస్తావా? ముందు నీ బట్టలు విప్పిస్తాను రా. ఈ సంగతి తర్వాత చెప్తాను. ఏమయ్యా, ఒక్కడివి వాళ్ళతో గొడవ పడకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు కదా. ఏ నోరు ముసుకోవే, ఈ చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు. ఎవరబ్బా? పాపులర్ ఫిగర్. బాగా పేరున్నవాడేనే. బాగా తెలిసిన వాడు కూడాని. నువ్వు ఈ కాలేజీకి కొత్త, ఈ ర్యాగింగ్కి కొత్త, ఆ బాబ్జీ గాడో గిత్త, ఈ సీనియర్స్ చేసే పనులు చెత్త, ప్రిన్సిపాల్కే లేదు వాడిని ఆపేందుకు సత్త. అంటే ర్యాగింగ్ పేరుతో దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సార్? చూడమని అన్నానా? కళ్ళు మూసుకో. నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీలో కూడా నన్ను బట్టలు విప్పమన్నారయ్యా. మొత్తం విప్పి చేతిలో పెట్టా. వారం రోజులు బట్టలు వేసుకోరా. కాలేజీ మొత్తం నా విశ్వరూపానికి భయభ్రాంతులైపోయి బట్టలు వేసుకోండి బాబోయ్ అని బతిమాలుకుంటే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి వేసుకున్నా. ఏదైనా మూసుకుంటేనే ముచ్చటగా ఉంటుందయ్యా. విప్పి చూపిస్తే వాళ్లే విసిగిపోతారు. వాళ్ళతో గొడవలు పెట్టుకోకు, వదిలేయి. ఆ బాబ్జీ వాళ్ళు ఒట్టి కథలు. వాళ్ళకి బలం ఎక్కడుంది? వాళ్ళ వెనక్కున్న ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆ ముక్కాగాడి బలం. తెల్లారేసరికి కంపెనీ ఫైల్ గీనె తెప్పించి క్లియర్ చేయించు. ఈయన ఇక్కడే ఉంచి దస్తఖత్ పెట్టించు. అలాగన్నా. ఏంది వయ్యా, ఎప్పుడు బే బే అంటావు? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సార్, హెరిడిటరీ. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. మీకోసం ఏమైనా చేస్తాను. మనం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండేది చూడండి సార్. ఉంటావులే, నీ చేసేది. నా పరిస్థితి మనం కలిసిన దగ్గర నుంచి బాగుంది సార్. సంతోషం. ఈ రికార్డుకి వచ్చినప్పుడు అయినా సివిల్ డ్రెస్తో రాకూడదా? మా ఒంటి మీద డ్రెస్ లేకపోతే మాకెవరు భయపడరు సార్. కడుపులో కలర్ మారినట్టుంది. ఇవాళ జమాబందీ లేవు, ఎల్లుండ్రీ అన్న లోపల వాడైపోయాడు. శంకరా, ఓ నెగిటివ్. వాళ్ళు ర్యాగింగ్ల పేరుతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్. కాలేజీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. దీని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి సార్. చట్టబద్ధంగా చర్య తీసుకోవడం అంటే ర్యాగింగ్లు, పేరెంట్లలో పసుపు కనపడటం లేదు, గుళ్ళో గంట కనపడటం లేదు, మేము ఆడుకునే మూడు గోళీలో ఒకటి కనపడటం లేదు, ఇదా రిపోర్ట్ ఇవ్వటం? ఆ బాబ్జీ సంగతి నీకు తెలియదు. వాడు మాకు కావాల్సినవాడు. వాడి మీద చర్య తీసుకోమంటావేంటి? ఇంత చిన్న విషయానికి కూడా పోలీసులు లేకపోతే మన కాలేజీ పొరుగుం కావాలా? వాళ్ళు చేసిన దాని గురించి ఆలోచించలేదు సార్. చేశారు, చేస్తున్నారు, చేస్తారు. వాళ్ళు సీనియర్స్ అయ్యా. రేపు మీరు సీనియర్స్ అయితే అలాగే మీ జూనియర్స్ ఆడించాలని నమ్మకం ఏంటి? అదిగా సార్. అర్జున్, ఏమిటి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోతున్నావు? ఒకరినొకరు బాదుకుని ఒకళ్ళ బద్దలు కొట్టుకుని బాక్సింగ్ అనే ఆట ఆడటంలా, అలాగే ఈ ర్యాగింగ్ కూడా ఒక ఆట అనుకుని నోరు మూసుకుని ఊరుకో. అంటే హత్యను కూడా ఆటనుకోవచ్చు కదా సార్? ఇదిగో, నువ్వు ఆ బాబ్జీ జోలికి వెళ్ళవు. ఈసారి ఈ విషయంలో కాలేజీలో గొడవ జరిగిందంటే నీ టీసీ ఇచ్చి పంపించేస్తాను.
తుస్సుమనే ఐసా కాలిపోయే ఐసా తుస్సుమనే ఐసా అర్జున్ నీ బండ్ల గాలి చూస్తున్నా కాలిపోయే ఐసా తుస్సుమనే ఎరా ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తావా పోలీసు కంప్లైంట్ చేస్తావా ఆ ప్రిన్సిపాల్ గారు ఏం పెద్ద పుడింగ్ అనుకున్నావా ఏం చేస్తాడ్రా చైతి ఏం చేస్తావరా చైతి అచ్చా నీకు కూడా కోపం వస్తుంది వీడికి కూడా కోపం వస్తుందిరా వీడి మొహం మీద పొగవద్రా ఇప్పుడు నీ బట్టలు నేను విప్పుతాను రా ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో ఆడవాళ్ళ మొహం చూసి వదిలేస్తున్నారు ఇంకోసారి నా జోలికి వచ్చావు చెంచా లేచిపోతా జాక రై రండి రౌడీలు నువ్వు డీసెంట్ కురాడివి ఎందుకు వాళ్ళతో గొడవ పడ్డావు నిన్ను చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు బాగా పేరుండి వాడేనే పాపులర్ ఫిగరే ఎవరో నువ్వు చాలా గొప్పడిరా బాబు యుగ యుగాల్లో దేవుడు అవతారం ఎలా మారిపోతుందో అలాగే నీ అవతారం మారిపోతుంది అందుకే నిన్ను యుగ పురుషుడు అంటాను కొట్టండి చప్పట్లు గురు ఓవర్ అవుతున్నావు చూసావా ఈ మధ్యన ఆడోళ్ళు నిన్ను సమూలంగా పీకేయాలని ఉద్యమాలు చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు వంటలు మానేసి నడి రోడ్డు మీదకి వచ్చారయ్యా బాబు అయినా షో గురు డోంట్ వరీ నో ప్రాబ్లం ఎందుకంటే గొప్ప వాళ్ళందరికీ నువ్వు లేకపోతే బుర్రలే పని చేయవు ఇలా కాలేజీకి వెళ్ళి చదవడం కంటే చదువు మారేయడం మంచిది ఏంటిటువంటి కాలేజీలకు వెళ్ళి చదువుకుని ఉద్ధరించేది ఏంట్రా స్టూడెంట్స్ రౌడీల్లా కాలేజీల్లో అల్లర్లు చేస్తుంటే ఎవరు పట్టించుకోరే ఏఎస్పీతో చెప్పాను కాలేజీ ప్రిన్సిపాల్తో చెప్పాను నాదే తప్పన్నారు వాళ్ళే సమర్థిస్తున్నారు ఇవన్నీ నాతో చెప్తావేంట్రా పగిలిన నా జీవితం ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువం వరకు గీసిన పెద్ద గీతరా ఇలాంటి ర్యాగింగ్లనే చిన్న చిన్న పిచ్చి గీతలు దాని ముందు ఆనవరా ఒక గాడ్సే గాంధీని చంపటం మనం ఇప్పటి వరకు పెద్ద సంఘటనగా చెప్పుకుంటున్నాం కానీ నిమిషానికి గాడ్సే 100 మంది గాంధీలను చంపుతున్నాడురా ఈరోజు ఇలాంటప్పుడు మీ ర్యాగింగ్ గురించి ఎవడు పట్టించుకుంటాడురా రే అర్జున్ ఈ ప్రపంచంలో నాకంటే ఓడిపోయిన వాడున్నాడా నాకంటే అవమానపడ్డవాడున్నాడా నా సిన్సియారిటీని ఎవరు గుర్తించారు నన్నెవరు సమర్థించారు అయినా నేను భయపడ్డానా బలహీనుండేరా ఈ లోకం బానిసలు చేసేది ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అమాయక మేకపిల్లనే బలి కొడుతుంది కానీ పెద్ద పులిని కాదురా నువ్వు దేనికి భయపడకు చెయ్యాలనుకున్నది చెయ్యి చేసేదెవరికి చెప్పకు అయ్యా నమస్కారం అండి ప్రిన్సిపాల్ గారు మీరు మా అందరికీ ఎమర్జెన్సీగా సెలవు శాంక్షన్ చేయాలి సార్ ఏమిటయ్యా ఏమైంది నాకు ఏమిటో ఉన్నటువంటి ప్రాణభయం పట్టుకుంది ఈయనకేం తోచడం లేదు ఆ వరలక్ష్మి గారికి వాంతులు భారత గారి భర్త పని మనిషి కనిపించడం లేదు ఆవిడ వెళ్ళి వెతుక్కోవాలి ఇలా చెప్పుకోవాలంటే చెప్పుకోలేని కారణాలు ఎన్నో ఉన్నాయి మీకు తెలియని దేవుంది ఇంతవరకు ఈ కాలేజీలో ఆ బాబ్జీ గడి రౌడీసమే ఉండేది ఇప్పుడు ఆ అర్జున్ కూడా తోడయ్యాడు ఇంకో 2 నిమిషాల్లో ఆ 2 గ్రూపులు కలిసి కొట్టుకు చావబోతున్నారు కాలేజీలో బాబ్జీ దౌర్జన్యం కాలేజీలో ర్యాగింగ్లు ర్యాగింగ్ల పేరుతో జరిగే దౌర్జన్యం కాలేజీలో ర్యాగింగ్లు కాలేజీలో ర్యాగింగ్లు నోటికి చూస్తున్నారు నువ్వు లేడం అనుకుంటున్నావా పాఠశాల కాదు మహాప్రభు పాకిస్తాన్ బోర్డరు Yeah.
శంకరా. రే బాబ్జీ పరిశాన్ కాబాక, చిన్న దెబ్బ ఈ కత్తిపొడితో ప్రాణం ఏం పోదురా, ఫిగర్ పడబాక. ఈ ముక్కాకి 300 కత్తిపొట్లు పడితే గానీ ఎంత తోడు కాలేదు. చూడు చూడరా చూడరా, ఇది చూడు, ఈ పక్క చూడరా, ఏందిరా చిన్న కలర్. పరిశాన్ కావద్దు. పర్వాలేదమ్మా, నాకు బాగానే ఉంది. డాక్టరు సార్, బాబ్జీ మనోడు మంచిగా చూసుకో, నీ హాస్పిటల్ ఉండాలి కదా. శంకరా, రే వాడెవడైనా సరే వితౌట్ ఎనీ డ్యామేజ్ నా ముందు నిలబెట్టాలా. ఎక్కడ రాజు గారు, ఎక్కడ రా, అర్జున్ వాళ్ళ హాస్టల్ అంతా చూస్తున్నారు, తప్పించుకోవడం కష్టం. రే ఈడ లాభం లేదు కానీ, మీ అన్నగారికి పోరా అక్కడనే సేఫ్. నో, ఈ విషయాలు ఏవి అన్నయ్యకి తెలియకూడదు, ఆయన కంట్రోల్ చేయలేవు. అన్నం తిండవా గడ్డి తిండవా బాబు, మంచి కుర్రాడు మాట్లాడని తీసిరని చెప్పిన కదరా, ఏం చేసినవరో నువ్వు. నీ ముఖంలో నా కలర్ కనిపిస్తాందిరా, అందుకే ఇసు పెట్టిన. 20 కింద అదే కాలేజీలో నా సీనియర్ లీడర్ని పొడిచిన, బడే కలర్ క్రియేట్ చేసిన, నువ్వు నా లెక్క పేరు తెచ్చుకోవాలని ఆశీర్వాదం చేస్తున్నా. జితేరావు పేట బాబ్జీ గారిని పిలు. రే బాబ్జీ ఏందిరా, చిన్నదానికి ఎందిరా పరీక్ష అవుతావు, ఇప్పటిదాకా ఉన్న గొడవలు మర్చిపోండి, రష్యా లెక్క ఈడిపోబోకండి, బెస్ట్ జర్మన్ ఈస్ట్ జర్మన్ లెక్కనే కలిసి ఉండండి. అయినా నీకు ఈ సంవత్సరం కాలేజీ లాస్ట్ కదా, నువ్వు వెళ్ళిపోతావు కదా, నీ తర్వాత లీడర్ కావాలి కదా, అది వీణ్ణి చేద్దాం. నీకున్న అనుభవం అంతా వీనికి ఇవ్వు, ఇద్దరు కలిసి కాలేజీలో కొత్త కలర్ తీసుకురండి. చెక్ మీద సంతకం పెట్టండి సార్. ఒక పాటగాడు ఉత్తరం రాశాడు సార్. ఏమనే? మీ వాండర్ గారు భర్త ఆవేసుకుంటారంటే ఆయన గజ్జి తామరలను మొదలగు వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని. ఈ తలపాగా మా అమ్మ సీర, ఆమె జ్ఞాపకార్థం నెచ్చి మీద పెట్టుకున్నాను. ఈ సొక్క మా అయ్య అప్పట్లో వాడిన లేటెట్టు పేసను ఆయన జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. ఈ గోసి మా తాత ఏసీ ఎఫెక్ట్ కోసం పెట్టుకున్నది, అదే ఎఫెక్ట్ కోసం నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ బూట్లు మా అయ్య ఉంచుకున్న ఇంగ్లీషు దొరసాని జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. మాది మువ్వల ఉంచు, నేను నడ్డుపుతే ఈ మువ్వలు నా రెండు కాళ్ళకు తగలగాల, ఒంటి కాళ్ళకు తగిలితే అపశకనం. ఆ రోజు నేను ఏ పని తలపెట్టను. రాసుకో. ఏమి రాసుకోవడమో ఏమో, ఇదిగో ఏకాంబరం, ఇంతకన్నా ముందు మనం చేసుకున్న పనే బాగుందేమో. బాయిలో పూడికెళ్ళి ఎత్తా, నూతలో మట్టి తీస్తావండి, మట్టి తీస్తావు, పడి ఊటగడ్డు వచ్చినా పూడికలు తీస్తావండి, పూడికలు ఎత్తా, అంచున ఆసును తీస్తాం, చెమ్ములు పడ్డా, శంశాలు పడ్డా, ఉంగరాలు పడ్డా, బొంగరాలు పడ్డా, పూడికలు తీస్తాం, బట్టి మేము అడుగుతాం, దిగాక తీతను బట్టి మీరు. ఆకలేస్తుంది, రాత్రితో ముద్దుంటే తల్లి. అమ్మా ఆయుష్ కోసం అప్పటి నుంచి నిన్న దగ్గర ఉంచుకున్నాను కదా, ఈ శరణి చెప్తే చెప్తావు కానీ ఈ ప్రెస్ కోసం ప్రెస్ ఓనర్ చంపిన విషయం మాత్రం చెప్పకరో. అద్దె ప్రెస్ ఓనర్ పేరు ఉంచుకున్నావు అన్న విషయం కూడా చెప్పా. నువ్వు హోమ్ మినిస్టర్ కాదు, అరే ఏదో పేపర్లో నువ్వు జేబులు కత్తిరిస్తున్నట్టు చూశాను కదా. కాదండి బాబు, నేను బ్రిడ్జ్ ఓపెనింగ్ కి రిబ్బన్ రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళినా. జోక్ చేసిన, నేను ఎక్సైజ్ మినిస్టర్. తెలుసు, నువ్వు సుబ్బయించుకున్న దాని కొడుకు కదా, మీ మామని చంపినకి చాలా పరిచయం అయినా. నా తెలవండి చెప్తా, మీకు తెలుసు కదా నేను మాజీ సీఎంని, నన్ను పడగొట్టి ఆ లలితాదేవి సీఎం అయింది. లలితాదేవి పడగొట్టిదేంది, పైనుంచి పార్టీ పెద్దోళ్ళు వచ్చి పడగొట్టిండ్రు, పదో పరుకో తింటే పర్లేదు కానీ కోట్లు తింటేట్లా. ఆ లలితాదేవికి మస్తుగా జనంలో సపోర్టింగ్ కలర్ ఉంది. హలో, మూమెంట్ పూర్తయిందా? యాక్సిడెంట్ కలర్ ఇవ్వండి, బాడీని పోస్ట్ మార్టంకి పనియదు. ఏంది మర్డర్ కేసా రీకింగా? ఏం లేదండి, రాజకీయంగా ఎలక్షన్లకి ఇంకా 2 ఉంది, 6 లలితాదేవి గారి గవర్నమెంట్ పడగొట్టి హోమ్ మినిస్టర్ గారిని సీఎం చేయాలి. ఇప్పుడు ఆవిడ ఢిల్లీ వెళ్ళింది, వస్తూనే సారా తీసేస్తుందండి. మాకే కాదు మీకు కూడా దాని నుంచి సారా ఎఫెక్ట్ ఉంది, ఎందుకంటే ఎక్కువ సారా పాటలు పాడేది మీరే కనుక. అందుకని ఏదో ఉద్యమాన్ని లేపి ఆ గవర్నమెంట్ని 6 పడగొట్టాల.
ఎంత పేరు అంటేనా మేము రెడీ. పొలిటికల్ వాళ్ళతో పెద్ద పరిచయం ఉంది. ఈరోజు మంచిగా లేదు, రేపు బాగుంది ఆదివారం దశమి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ధనుర్లగ్నం, అప్పుడు పెట్టుకున్న అగ్రిమెంట్, వృషభ లగ్నంలో పేమెంట్ తీసుకుంటాను. నమస్కారం. పోయి రండి. సినిమా యాక్టర్లందరూ రాజకీయాల్లో పోతుంటారు, మనం సినిమాలో పోతే 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు, మనం కూడా పోతే పోలే అన్న. అరే నువ్వేనున్నారా? బాణీలను చూసి కింద పాక్కుంటొచ్చానన్నా. అన్నా ఈ రాజకీయాలలో నమ్మొద్దు, వీళ్ళు నూతికి తెలియకుండా నూతిలో నీళ్ళు అమ్మేసే రకం, గోసికి తెలియకుండా మువ్వు నమ్మేసే రకం. క్యా బాత్ బోల్తే రేతు, నువ్వే పంపించి తమాషా చేస్తున్నావు. నిన్ను అలాని కలిపితే నన్ను ఢిల్లీ మిలిటరీ పంపిస్తానన్నారన్నా. సర్లే, నిన్ను ఎందుకు పిలిచినానంటే నా బర్త్డే వస్తుంది కదా, నీ ఫ్రంట్ పేజీలో నా గురించి మస్తుగా రాయి. ఆ డాక్టరు, ఆ పద్మశ్రీ, పద్మభూషణ ఇవన్నీ నా పేరుకు ముందు పెట్టు. ఆ గంధర్వ, బంధువు, రాముడు, భోజుడు, కర్ణుడు ఇవన్నీ నా పేరుకి వెనక పెట్టు, మధ్యలో నన్ను పెట్టు. అన్నా నీ సుట్టు ఏం పెట్టాలో నేను చూసుకుంటానులే. ఏమైనా తేడాలు వస్తే నీ ముబ్బా పగల కొడతా. శంకరా, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నేను ముఖ్యమంత్రిని అయ్యాక మొదటిసారిగా పాత్రికే ఇల్లు కలుస్తున్నాను, చాలా సంతోషం. రాష్ట్రాన్ని గురించి, నా గురించి ఏం ప్రశ్నలు అడుగుతారో నిర్భయంగా అడగండి. ఈ రాష్ట్రానికి చిన్నగా చెప్పండి. నాకు గట్టిగా మాట్లాడటం అలవాటండి. చెప్పండి. ఈ రాష్ట్రానికి మీరు తొలి మహిళా ముఖ్యమంత్రి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటిని దిద్దడంలో ఇల్లాలిగా నా బాధ్యత ఎలా ఫీల్ అవుతానో, రాష్ట్రాన్ని దిద్దడంలో ముఖ్యమంత్రిగా కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లో 2 కేబినెట్లు మారాయి, మిగిలిన 3 సంవత్సరాలైనా మీ కేబినెట్ ఉంటుందా? ఉండేలా పరిపాలిస్తే ఉంటుంది. ఈ మధ్య ముఖ్యమంత్రి కంటే ఆయన అసమ్మతే ముందు తయారవుతుంది. మీకు అసమ్మతి తయారైందా, అవబోతుందా? చూడండి, జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకి వారధి లాంటిది. అడిగే ప్రశ్నలు 10 తరాలకు నిలబడేలా ఉండాలి, కానీ 10 మంది నవ్వుకునేలా ఉండకూడదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ సారా తీసేయాలని ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ మీద చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా, ఈ ఉద్యమాన్ని మీరు ఏ దృష్టితో ఆలోచిస్తారు? నేను ఒక స్త్రీననే దృష్టితోనే ఆలోచిస్తాను. మన దేశంలో కులాలనేవి ఉండకూడదని, అందరికీ ఒకే కులం కావాలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా, మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఏ కాన్వెంట్కి వెళ్ళినా కులం పేరు చెబితే గానీ పిల్లలకు సీట్లు ఇవ్వడం లేదు. కులాల పేరు చెప్పి హాస్టల్స్ కడుతున్నారు, స్కూల్స్ కడుతున్నారు, కళ్యాణ మండపాలు కడుతున్నారు. మీ కేబినెట్ నుంచి కాన్వెంట్ వరకు మొత్తం కులాల మీద నడుస్తుంది. దీనికి మీ సమాధానం ఏమిటి? మంచి ప్రశ్న అడిగావు, కానీ దేవుళ్లే మతాలు కులాలు పెట్టుకు పుట్టిన ఈ సృష్టిలో ఇది ఎప్పటికీ జవాబు లేని ప్రశ్న. మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు మేడం? మంత్రివర్గ విస్తరణ కోసం మాత్రం కాదు, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడగడానికి వెళ్ళారు. ఇప్పుడు మీ పరిపాలన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసమా, వచ్చే ఎలక్షన్ ఓట్ల కోసమా? ఓట్ల కోసం తప్పడడుగులు వేసే నాయకులు నా దృష్టిలో వడ్డించిన విస్తరణ మీద నించుని రేపొచ్చే వర్షం కోసం ఎదురు చూసేవారు. అలాంటి రాజకీయాన్ని నేను సమర్థించను. నాకు చేతనైతే మంచి చేస్తాను, కానీ రేపటి ఓటు కోసం ఎంగిలాకులు నాకే, కుక్కల్ని మాత్రం ఆదర్శంగా తీసుకోను. మీరు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భార్య కదా, మీ సోషల్ సర్వీస్, మీ నాన్నగారి స్వతంత్ర పోరాటం మిమ్మల్ని ఒక మంచి నాయకురాలిగా చేసి ఈ రోజు సీఎంని కూడా చేశారు, కానీ మీ వారిని మీరు ఇంకా ఎలిమెంటరీ స్కూల్ టీచర్గానే ఉంచడం మీ సింప్లిసిటీ ప్రజల ముందు ప్రచారం చేసుకోవడం కోసమని కొందరు అంటున్నారు. దీని గురించి మీ వారిని బాధపడడం లేదా? ఏమయ్య, నేను అలా ఫీల్ అవటం లేదు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భార్యగా నువ్వు సీఎం అయ్యావు, కానీ సీఎం భర్తగా నేను టీచర్ని కాలేదు. నేను బాధపడేది ఒక్కదానికి, నా విద్యార్థులు తప్పు చేసినప్పుడు, పరీక్షలో తప్పినప్పుడు. ఆ విద్యార్థుల్లో కలెక్టర్లు ఉండొచ్చు, సీఎంలు ఉండొచ్చు, రాష్ట్రపతులు ఉండొచ్చు, గాంధీ గారు లాంటి వారే ఇద్దరు ఆడపిల్లలను ఆసరాగా తీసుకుని నడిచినందుకే తప్పు పట్టిన లోకం ఇది. దాన్ని నువ్వు పట్టించుకోకు. అధికారంలో ఉన్నవాళ్ళు మెంటల్గాను ఉండకూడదు, సెంటిమెంటల్గాను ఉండకూడదు, నీతి తప్పన నిరంకుశంగా ఉండాలి. నా భార్య ఎంత సీఎం అయినా ఈ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ జీతంతోనే అన్నం తింటుంది, అదే ఆవిడ గొప్పతనం. ఆ జీతాలు సరైన టైంకి రావటం లేదు, 1వ తేదీకి వచ్చేలా చూడండి. ఇంట్లో ఇబ్బందిగా ఉంది, త్వరగా కానివ్వండి, మీ కేబినెట్ మీటింగ్ ఉంది. పేపర్ అంతా ముక్కా గారి గురించి ఎలా అదిరిపోయిందో. ఒక వ్యక్తి ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా గొప్ప విషయం, అలాంటి వ్యక్తి మన లీడర్ అయినందుకు మనం గర్వించాలి. ఓకే, కొంచెం ఎక్కువగా రాశారు. ఏమీ లేని వాళ్ళే విర్రాతలు రాసుకుంటుంటే ఏమీ లేదు, కానీ ఈయన గురించి ఈ మాత్రం రాస్తే తప్పేం లేదు. అఫ్కోర్స్, వ్యక్తిని నమ్మాలి, కానీ వ్యక్తి మీద ఆధారపడకూడదు, మన ప్రయత్నం మనం చేయాలి. అందుకే అంత అందంగా ఉన్నావు. ఓ కొత్త పరి, ఘనత్వంతో మాట్లాడకు, అందమంతా కనపడకుండా కథమైతుంది. పో పో అమ్మా. ఒలే చోట,
నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ఎక్కడైనా నెట్టని కానీ బ్యూటీ ముందు నెట్టవద్దని. వచ్చే జన్మంతో ఉంటే నువ్వు నైజాంలో వచ్చేలాగా పడతావు. ఇలా రావయ్యా, చెంతకు రావాలా చూసుకుందా, సినిమా చెంతకు రావాలా. అది కాదు గురువు గారు, ఇప్పటికే 40 రోజులు చలగొట్టాడు. మా తాడితే నచ్చి నాగన్న అంటాడు. రే, నేను నచ్చి నాగన్న అయితే నువ్వు నచ్చి లేని నాగన్నలా. ఓయ్ పిచ్చివాడా, నత్తి మహాదృష్టం అయ్యా. సట్టి ముక్కువారు, బట్టతలల వారు, ఎత్తు పళ్ళవారు, నత్తివారు, బ్రతుకులోన ఎప్పుడు భాగ్యశాలులవును, గురుని కాద తన్న గుండుసున్నా. అని ఎవరన్నారు గురువు గారు? మా గురువు గారు. ఆయన చెప్పుచ్చుకుని నాగన్న కొట్టాలి. ఏంటో ఇది, ఏంటి చదువు? కళ్ళు లేని కన్నంలో నిలబెట్టమంటే ఎట్టగా? నాకు ఇని చెప్పటం చదువు రాదు. తప్పుడు రాతలు రాయడం మాత్రం వచ్చా? గాంధీ జయంతి రోజున 200 మంది కల్తీసారా తాగి చచ్చిపోతే వాళ్ళ గురించి రాయకుండా కల్తీసారా తయారు చేసే ముక్కా గురించి ఎవరు రాస్తావని పేపర్లో చెప్పరా? ఆ వ్యథమను పట్టుకునేవాడు గొప్పవాడు, సంఘ సంస్కర్త, కార్మిక బంధు, గెడ బొంగుని రాసినందుకు నీ పేపర్ని కాదురా, నిన్ను తగలబెట్టేయాలి. రాజకీయ నాయకులు వాళ్ళ గుమ్మం ముందు కుక్కల్లో పడుంటున్నారు. పోలీసులు కూడా వాళ్ళని అడగంది ఏ పని చేయట్లేదు. ఏదో 4 డబ్బుల కోసం 2 ముక్కల్ని 3 ముక్కల కింద అప్పు చేసుకునేటోళ్ళం. మామూలు పట్టుకుంటే వెంటనే బాబు, ఇదిగో నీ ఫోటో కూడా ఒకటి ఉంటీవు. భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని నా పేపర్లో ఫ్రీగా అచ్చేయకపోతే నీ చెప్పించుకోవచ్చు. నేను చెప్పింది విను. ఆ ముక్క ఎంత వ్యధమో వాడి చుట్టూ ఉండే కుళ్ళు రాజకీయం గురించి నీ పేపర్లో రాయి. అంతేకాని రౌడీని రాముడని, గుండాని బుద్ధుడని, ముక్కాని మహాత్ముడని ఇంకొకసారి నీ పేపర్లో చూశాను. నీకు నీ ప్రెస్ కి అదే ఆఖరి పత్రిక. మొఖం మీదంటే మూతి పండ్లు రాళ్ళయేమువా, సిగుబాయనే సిరిసిరిమువా, పరువుబాయనే పంచవన్నెల మువ్వా, మువ్వో నా ముక్కన్నా. లక్ష్మీవారం పూట సౌరాగం లెక్క నేడుస్తావేందిరా? నేను మళ్ళీ నూతిలో మట్టి తీసుకున్న రోజులు వచ్చేసాయి. పూడగెళ్ళేస్తాంపు. ఆ విజయగాడు ప్రెస్ కొచ్చి గడబడి చేసేయండినగా ఏడుపు. ఇదంతా నీకు తెలిసే జరిగిందంటే ఇంకా నాకు సెక్యూరిటీ ఉంది. ఇదిగో మన వ్యాపారంలో నా వాట సెగ్గుట్టేసాయి, నీ వాట కింద ఆ ప్రెస్ ఉంచేసుకో, నా సేవ సంకరేసుకుంటే వెళ్ళిపోతా. చూ బేవకు, వాడు అర్జున్ గాడు అన్న, వాంతో పెట్టుకుంటే వీంతో పరిశీలన అవుతుంది. ముందు ముందు మనకు అర్జున్తో పని ఉంది. నువ్వు పని చేయి, వాడు పాడు చేయగా మిగిలిన ప్రెస్ నువ్వు గాల్చేయి. నీకు మొత్తం ఇన్సూరెన్స్ ఇప్పిస్తలే. ఎవరు? నా పేరు భవానీ, జర్నలిస్ట్. మీ పేరు నాకు పరిచయం లేదు, మీ వృత్తికి నాకు సంబంధం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకే సంబంధం ఉందని నిన్న ప్రెస్ మీద ఎడిటర్ మీద దౌర్జన్యం చేశారు. ధర్మదేవతకు జీవిత ఖైదు, న్యాయదేవతకు ఉరిశిక్ష వేసిన సమాజం ఇది. దీనికి కావలసింది శాంతి వచనాలు కాదు, శస్త్రచికిత్స. మనకు వాక్ స్వతంత్రం ఉంది, పత్రికా స్వతంత్రం ఉంది, అసలు మనకు స్వతంత్రం వచ్చిందని మీకు తెలుసా? అమాయక జెండాను గాలి కుదిలేసి చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచి పెడతారు ఆ రోజేగా. చీకట్లో స్వాతంత్రం వచ్చింది దేశానికి కాదు, దేశాన్ని దోచుకునే వారికి. గుండాని గుండాన్ని రాయడం పత్రికా స్వాతంత్రం కానీ జాతీయ నాయకుడిని రాయడం కాదు. రాస్తాం, మా పత్రికకు పొలిటీషియన్ సపోర్ట్ ఉంది, గుండాల సపోర్ట్ ఉంది. నువ్వు ఒక్కడికి ఏం చేయగలవు? తెగ నరికి ఏదైనా చేస్తాను. ఇప్పుడు నువ్వు తాగుతున్నావు, నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు, చట్టం నీదే అనుకుంటున్నావు. ఒకరిని అడిగే హక్కు నీకెక్కడుంది? నేను అంతరాత్మ రెచ్చగొట్టిన గుండాని, నాలో కొన ఊపిరిగా మిగిలిన న్యాయం, ధర్మం, అగ్నిపర్వతమై బద్దలవకూడదని తాగుతున్నాను. ఓడిపోయిన చట్టాన్ని చూసి నేనే చట్టమయ్యాను. నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు. తెలియంది అడిగే హక్కు ప్రతి వారికి ఉంది. చెప్పలేకపోవడం నీ పిరికితనం. నా పిరికితనం కాదు, ఈ వ్యవస్థ అనాగరికం. కమాన్ వచ్చి చూడండి, ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పర్సనల్ రూమ్, ఒకప్పటి పర్సనల్ రూమ్. ఇదిగో చూడు, బూజు పట్టి వేలాడుతున్న పోలీస్ యూనిఫామ్. ఇదే యూనిఫామ్ వేసుకుని హోమ్ మినిస్టర్ బావమరిదిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందుకు భుజం మీద స్టార్ పీ కేసులను డీప్రమోట్ చేశారు. తాగి ఎయిర్పోర్ట్ లో ఎయిర్ హోస్టెస్ చెయ్యి పట్టుకుని అల్లరి చేసిన సారా కాంట్రాక్టర్ ని ఈ లాఠీ విరిగేదాకా ఉతికినందుకు 1 సంవత్సరంలో 7 చోట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క పోలీస్ కూడా రానంటే నేనొక్కడిని అడవికి వెళ్లి టెర్రరిస్ట్ ప్రకాష్ ని పట్టుకున్నందుకు ఆ గుండా బుల్లెట్ నా భుజంలో దిగింది, నాకు రావాల్సిన అవార్డు పై ఆఫీసర్కి వెళ్ళింది. ఇదే బూటుతో
దిక్కులేని స్త్రీలు చేరిన ఒక అనాథాశ్రమాన్ని వ్యభిచార గృహంగా మార్చడానికి ట్రై చేసిన వెల్ఫేర్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ బుట్టుతో తన్నుకుంటూ తీసుకెళ్లాను. నన్ను లోపల పెట్టి నువ్వు గొప్పవాడనుకుంటున్నావా? నా జాతకంతో ముడిపడి చాలా మంది జాతకాలు ఉన్నాయి. వాళ్ళు నన్ను లోపల ఉండనివ్వరు, బయటికి తీసుకొస్తారు. నా చొక్కా చెమట ఆరేలోగా బయటకు వస్తాను. వీళ్ళ హాస్టల్కి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకెళ్ళబోతుంటే ఇతను అడ్డుపడేందుకు ఇతన్ని కొట్టి తీసుకొచ్చి సెల్లో పడేశావంట. 10 లక్షలు లంచం అడిగావంట. అలా చేస్తే ఎన్నోసార్లు చెప్పాను సార్, ఒకసారి నన్ను కూడా రమ్మన్నాడు. స్టేషన్ లో తాగుతున్నాడు. నీ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్సల్ట్ అయ్యా, నిన్ను పోస్ట్ నుంచి డిస్మిస్ చేస్తున్నా. నన్ను ఎందుకు డిస్మిస్ చేస్తున్నారు? ఎందుకో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దిస్ ఇస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ మినిస్ట్రీ. ఆయనకు సారీ చెప్పండి. ఐ వోంట్ టెల్ సారీ. టేక్ యువర్ డెకరేషన్. ఐఎమ్ సారీ. మీ వ్యక్తిత్వం వెనక ఇంత వ్యధ ఉందని నేను అనుకోలేదు. మా అన్నయ్య కూడా మీలాగే చాలా సిన్సియర్ అయిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. నెల క్రితం ఈ ఊర్లోనే మర్డర్ చేశారు. అది ఆ ముక్క మనుషులు చేశారని నాకు తెలుసు, కానీ ఎలా నిరూపించగలను? వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందే. మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. మీకేం తెలిసినా నిర్భయంగా మీ పత్రికలో రాయండి. నేనున్నా. నేనిప్పుడు పోలీస్ మనిషిని కాకపోవచ్చు, కానీ మనిషిగా ఎప్పుడు పోలీసునే. చీకటి వ్యాపారాల వివరాలు. సారా కాంట్రాక్టర్లకు, గుండా రాజకీయాలకు వెన్నుముక ముక్క. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హత్య వెనుక ముక్క హస్తం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. శంకరా, పరుపు చానా మెత్తగా ఉందిరా. ఏ పేపర్ పోరి, కంప్యూటర్ దాడుకుంటున్నావే? అబ్బా, భలే రాసినవే. ఎంత అందంగా రాసినావు. అది చూసినాకే తెలిసింది తెలుగింత అందంగా ఉంటాదని. అబ్బో, తచ్చలికి హిరే. ఏ పేపర్ పోరి, నేను పుట్టుకతోనే అహంకారిగా పుట్టిన, తెలుగు వచ్చిన వెంటనే రక్తం దాగిన, నడక మొదలు పెట్టగానే సమాజాన్ని దొక్కిన. మేము గోండాలం, మేము హత్యలు చేసినాం, ఎన్నో చేసినాం. ఈ పోలీసు వాళ్ళకి తెలియదా? ఈ సమాజానికి తెలియదా? ఎవడు పీకుతాడో పోరే మమ్మల్ని. రేపు ఆగస్టు 15 ఆ సీఎం ఒక జెండా ఎగిరిపిస్తుంది, ఈ ముక్క నరసింహారావు 600 జెండాలు ఎగిరిపిస్తాడు. నీ అన్నని చంపింది నేనేనని రాసినావు కదా, మేము అదే వారంలో 32 మధ్యలు చేసినాం, దాన్ని రాయలేదే. మా మర్డర్లు పోలీసులు 20% కవర్ చేస్తారు, 20% డాక్టర్లు పోస్ట్ మార్టంలో కవర్ చేస్తారు, మిగిలిన రాజకీయ నాయకులు కవర్ చేస్తారు. క్యాలెండర్ సీట్ లెక్క రోజుగా మర్డర్ చేస్తానే ఇప్పుడు నిన్ను చంపనీకే వచ్చినా, కానీ నా కత్తికి పొద్దున ఖర్చు నిలిచిపెడతానా? మళ్ళీ ముక్క గురించి ముక్క రాసినావు, నీ మానానికి ప్రాణానికి కలలే ఖరాబ్ అవుతుంది. ఏ పేపర్ పోరి, లాస్ట్ వార్నింగ్. రాష్ట్రంలో సారాపై చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ సారా ఉండడానికి వీల్లేదని స్త్రీలు మేధావులు చెప్తున్నారు. నేను కూడా అదే మంచిది అనుకుంటున్నాను. దీనిపై కేబినెట్ నిర్ణయం కనుక్కుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సారా కాంట్రాక్ట్ వల్ల మన గవర్నమెంట్ కి 800 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు తీసేస్తే మన గవర్నమెంట్ ఖజానా ఖాళీ. జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాం? 1st తారీఖు నాడే గవర్నమెంట్ పడిపోతుంది. ప్రభుత్వం ఖజానా నిండడం కోసం ప్రజలకు విషం అమ్ముతామా? మేడం, ఇది తీసేయమనరిచే మేధావులో 199 మంది తాగేవాళ్ళు. ఆ ఒక్కడు కూడా ఆరోగ్యం బాగోక మానేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రింట్ చేసి అమ్మడంలే. అట్టాగే మన సారా ప్యాకెట్ల మీద ఇది విషం, తాగితే పోతారు, జాగ్రత్త, సీఎం అని ప్రింట్ చేసి అమ్మితే పోలే. మన తప్పు ఉండదు, తాగే వాళ్ళకు గొడవ ఉండదు. ఏమిటండి మీరు మాట్లాడేది? దీని మీద నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడేది ఏముండదు మేడం. మేము ఒక పాలసీ పెట్టాలనుకున్నాము. అదేదో బ్రదర్ డీటెయిల్గా చెప్పేసి. మేడం, మీరు సారా తీసేయడం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేయడం కోసం మేము కొన్ని ప్రపోజల్స్ ఆలోచించాం. అందులో ఒకటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. మన రాష్ట్రం నుండి చాలామంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి డొనేషన్ కట్టి చదువుకుంటున్నారు. అలా కాకుండా మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీని మన వాళ్ళకి అప్పగిస్తే, ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే అభివృద్ధి చేస్తారు. ఈ మెడికల్ కాలేజీలు ఏ ఎదవలకో ఇవ్వమని చెప్పడంలే, రత్నా లాంటి వాళ్ళని ఏడుకుని తీసుకొస్తా. అంత సమర్థులు గొప్ప వాళ్ళైతే తీసుకురండి, ఆలోచిస్తాను. ఈ సారా విషయం ఏమవుతుందని మనం అనుకుంటుంటే మధ్యలో మెడికల్ కాలేజీల విషయం ఒకటి పెట్టాడు హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఎన్ని వేషాలు వేసినా సీఎం త్వరగా డిసిషన్ తీసుకోదు. షీఈస్ పర్ఫెక్ట్ లేడీ. అవును, మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించలేదు తప్ప మీ గురించి మీరు ఆలోచించుకోరా? కొందరు ఆలోచించడానికే పుడతారు, కొందరు అనుభవించడానికి పుడతారు. మీ ఇద్దరికి ఆలోచిస్తూ అనుభవించే ఉపాయం ఒకటి చెప్తాను. మా అన్నయ్య మర్యాదగా పలకరించే వాడితో ఫ్రెండ్షిప్ చేయడు. అలాంటిది నువ్వేమో ఎదిరించి ఏంటి అని గొడవపడ్డావు, అప్పటి నుంచి నీకు ఫ్రెండ్ అయ్యాడు. కాబట్టి మనసులు మార్చుకుని పెళ్లి చేసుకోండి, ఎలాగో మీ కప్పులు మారిపోయాయి కదా. సారీ.
సారీ. వాట్ సారీ? గెట్ మ్యారీ. చెప్పండి. వీరు గుప్తా బ్రదర్స్ సింహపుంద్ర వ్యాపారం, వీరు దక్కాసన్స్ ఇరువుల వ్యాపారం, వీరు పత్రికాధిపతి ఏకాంబరం గారు పంచవేదాలు చదివినారు, వీరు ముక్తా గారు ఆల్రెడీ మన సారా పాటలు పాడి ఉన్నారు. వీళ్ళంతా మేధావులు, భాషా సేవకులు, పత్రికా సేవకులు, ప్రజా సేవకులు, మహాత్ములకు మారు రూపాలు, ఈ రాష్ట్రానికి మూల స్తంభాలు. మనకు మనం కొట్టుకోవడమేందిరా, నువ్వు చెప్పు. నాకు ఎలా ఉంది చెప్తున్నా, ఈ మెడికల్ కాలేజీలను వీళ్ళకిస్తే అభివృద్ధి చెందడంలో సందేహమే లే. మీలాంటి మేధావుల్ని ఈ రోజు కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మెడికల్ కాలేజీలు అప్పచెప్తే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో తెలుసుకోవచ్చా? నమస్కారం అన్నమ్మా. నేను వర మీద ఒరట్టినట్టు మెట్టు మీద మెట్టెక్కి పైకి వచ్చిన ఈ వైద్య ఇచ్చ నూచిలాంటి ఈ టూడెంట్ కుర్రోళ్ళు దానికి వరల్లాంటి అందులోని ఓటే వాళ్ళ తెలివండి. ఆ ఊటను తోడే సాదే మెడికల్ కాలేజ్ అండి, సాద గట్టిన తాడే ఫీజు అండి. నేను ఎయ్యి నూతుల్లో పూడికి తీసుకుని కనుక ఆ సేద నాకేయటమే న్యాయం అండి. ఈ మెడికల్ కాలేజీ మొత్తం నాకు ఇచ్చేశారనుకోండి, ఎవరికి ఏది పంచాలో నేను చూసుకుంటాను, లేకపోతే నేనే ఉంచుకుంటాను. వరల మీద ఒకటి మాట్లాడతాం. ఇచ్చండి ఇచ్చండి ఇచ్చండి. నేను చెప్తా, నేను ఆ కాలేజీలు మాకు ఇచ్చే మాకే ఇస్తావనే కాలేజీ కుర్రోళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసినాం. కార్పొరేషన్ ఫీజు కాదు కాదు, క్యాపిటేషన్ ఫీజు. అదే వసూలు చేసినాం. నువ్వు తొందరగా దస్తఖత్ పెడితే మాకు అవతల చాలా పనులు ఉన్నాయి. విద్యా సంస్థల్ని విద్య తెలిసిన వాళ్లకు, విద్యా విధానం గురించి తెలిసిన వాళ్లకు అప్పగించాలి. కానీ సారా కాంట్రాక్టర్స్ కి, బ్రోకర్స్ కి ఇలాంటి దగ్గులబాజులకి అప్పగించడం కంటే దేశంలో విద్యనే రద్దు చేయడం మంచిది. వీళ్ళు తయారు చేసేది విద్యావంతుల్ని కాదు, గూండాల్ని, దోపిడి దొంగల్ని, దేశాన్ని నమ్ముకునే వాళ్ళని తయారు చేస్తారు. ఒక గూండా తన దాదాగిరి గురించి ఒక సీఎం ముందంత నిర్భయంగా మాట్లాడాడంటే ఈ రాష్ట్రం వీడికి ఎంత లోకమైపోయిందో, అలా అవడానికి ఎవరి ఆసరా ఉందో నేను అర్థం చేసుకోగలను. వీళ్ళని తక్కువ అంచనా వేయకండి మేడం. వీళ్ళ చేతిలో 7 జిల్లాలున్నాయి. 7 కోట్ల ప్రజల బాధ్యత నా భుజాల మీద ఉంది. నేను ఎవరికి భయపడను, ఎవరిని లెక్క చేయను. అవును, నేను ఇంటి నుండి వెళ్ళేప్పుడు అనుకున్నది ఎదురు దొరకొద్దని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యదు, ఇచ్చినా మనకి ఇయ్యదు. ఏది ఏమైనా కలేజవ నాడది, దేనికి జడవదు. అయితే ఇప్పుడు వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోమంటా? ఏంది నువ్వు చెప్పేదే? శత్రువు బలాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని మనం పడగట్టగలం, బేజారకండ్రి. ఆడదాని పవర్ అంతా దాని ముక్కన బొట్టులోనే ఉంటుంది. దాన్ని మనం చెరిపినమనుకో దానికి కలేజా చల్లబడుద్ది. రేపు ఆగస్టు 15 మాస్టర్ పిల్లగాలు తీసుకుని గడికి వస్తాడు, అప్పుడు రోడ్డు మీద అనేసేస్తాం. రే పోలీసు వాళ్ళు, రేపు 12 గంటల వరకు మీరెవరు అసలు చుట్టుపక్కలకి రాకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. రేపు అడు చేస్తాడు, ఎల్లుండి దాని యథముఖాన్ని ఎవరికి చూపించలేక సీఎం రిజైన్ చేస్తుంది, అప్పుడు నిన్ను సీఎం చేస్తాను. ఆ తర్వాత రాష్ట్రం అంతా నా చేతిలోకి ఉంటది. Thank you.
దొంగలు పడిన ఆరు నెలలకి మొరుగుతున్నాయి కుక్కలు, ఇళ్ళే తగలడుతుంటే తవ్వుతున్నారు నీళ్లకి రూతులు. నిలయమైన రాజధానిలో పూజాలకు ముడి కట్టే రాజకీయమా, ఉగ్రవాద కిరాతకుల దారుణాలలో భూదేవత మోయలేని పాప భారమా, తప్పదింక మీ పతనము రగులు కోసి ప్రతి హృదయం కొత్త చరిత కోరుకోసి అగ్ని భారతం. రక్తపాత నిలయమైన రాజధానిలో పూజాలకు ముడి కట్టే రాజకీయమా. నీరి పరుల గురి తీసి అవినీతికి పీట వేసి దేశ ప్రగతి నాపివేయు దుష్ట శక్తులు, రాముడని అల్లాని కల్లోలం కావిస్తూ ఆసేతు హిమాచలం అరాచకాలు, కులమతాల చిచ్చు పెట్టి జాతీయత కూల కొట్టి బలిపీఠం చేశారు భరత భూమిని, ప్రజ్వలించి ప్రజాశక్తి ఉద్యమించి గర్జిస్తే ఉరికంపం తప్పది ఇంక స్వార్థ పరులకి, హస్తమైన మిగలది ఇంక మీ చరిత్రకి. రక్తపాత నిలయమైన రాజధానిలో పూజాలకు గుడి కట్టే రాజకీయమా, తప్పది ఇంక మీ పతనం రగులుతోంది ప్రతి హృదయం కొత్త చరిత కోరుతోంది అగ్ని భారతం. తంత్రం ఎందుకు ఈ స్వతంత్రం, భగ్న హృదయ భరత మాత కడుపు కోతక, భగ్నమయ్య సంఘనీతి వ్యర్థమయ్య జాతి కీర్తి దౌర్జన్యం ఆపేందుకు సాహసించక, నల్ల ధరలు నల్ల డబ్బు తళారీలు తగా బోర్లు కొంచి ఉండి వల్చిల్చే పిరికి పంతలు, గొర్రెలన్నీ ఒక్కటై కొమ్ములి సిరి కమ్ముకొస్తే మేఘవల్లి పులిదూతం తల్ల కిల్తులు, ప్రవాద కిరాతకుల దారుణాలలో భూదేవత మోయలేని పాప భారమా, తప్పదింక మీ పతనం రగులుతోంది ప్రతి హృదయం కొత్త చరిత కోరుతోంది అగ్ని భారతం. భారతం చూసారా మేడం వాళ్ళంత దుర్మార్గులు, నాకు తెలవని చెప్తున్నా, మీరు సారా నిషేధిస్తారని తెలిసి ఆ కాంట్రాక్టర్లంతా కలిసి మీ భర్త మీద హత్యా ప్రయత్నం చేసినారు. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం మేడం, సర్దుకుపోవడం మంచిది. ఎవరో ఏదో చేస్తారని భయపడేదాన్నైతే ఈ పదవిలోకి వచ్చేదాన్నే కాదు. ఒక పక్క అంతమంది ఆడవాళ్లు సారా వద్దని రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేస్తుంటే మేమేమైపోతామన్న భయంతో రాజీ పడితే జాతి నన్ను క్షమించదు. ఇప్పుడు నాకు తెలవని చెప్తా, ఇవరితో వాదించి లాభంలే, ఇప్పుడు ఒక పని మనం ఆలోచించాలా. ఏంటి? నయానో భయానో ఆ రోడ్డుకి ఎక్కిన ఆడాలని ఇళ్లకు పంపించాలి. ఈ లీడర్ని కొనిస్తే పని జరిగిపోద్ది. చూడండమ్మా, మీరు అలా సారా వద్దని వీధిన పెడితే మీ మూళ్ళు సారా తాగడం మానేస్తారా? మానరు. బ్రాందీ తాగుతారు, విస్కీ తాగుతారు, చిరాకరితే విషయం తాగుతారు. నాకు తెలియదని చెప్తా. పత్రికల వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఈ బ్రాందీ షాపు వాళ్ళు వాళ్ళ అమ్మకాలు పెరగడానికి మీ సారా ఉద్యమానికి సంబరిస్తున్నారు.
చూడండి, మీ మొగుళ్ళు సారాదాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఉచితంగా వైద్యం చేస్తాం. ఎక్కువగా తాగే మొగుడున్న ఆడదానికి ఆర్థిక సహాయంగా పంచరంగుల కార్డు ఇస్తాం. వయసులో మొగుడు తాగి చచ్చిపోతే దగ్గరుండి విధవ వివాహం చేస్తాం. ఆ మంగళసూత్రం ఖర్చు సారా కాంట్రాక్టర్ల చేత ఇప్పిస్తాం. ఈ ఉద్యమానికి లీడర్ నువ్వేనా? ఏంది? అవును నేనే. కార్లు డబ్బులు కట్లున్నాయి, అవి నువ్వు తీసేసుకొని ఈ సారా ఉద్యమాన్ని సాయిబాబా భజన కింద మార్చేసేయి. నాకు తెలవని చెప్తుందా? అవును, వీళ్ళ ఖజానా నింపుకోవడానికి ప్రజలకు విషం పంచుతాను. వీళ్ళ పదవులు నిలుపుకోవడానికి పాకలంటించి పందులు వేస్తాను. ముష్టిదాన్ని చంకరేసుకుని ఫోటోలు దిగుతారు, పులిస్ విధవల చేస్తారు. ఆడదాని కష్టమేమిటో ఆడదికప్పుడు తెలుస్తుంది. నాకు తెలవని చెప్తా, వచ్చే జన్మంటూ ఉంటే తప్పకుండా ఆడదాన్ని పుట్టి మీ కష్టాలన్నీ తెలుసుకొని అసలు ఈ సారాయే లేకుండా చేస్తా. ఈ జన్మ మాత్రం వదిలేయండి. ఆ జన్మ దాకా ఎందుకు? ఈ జన్మలోనే చూపిస్తాం. మీరు ఆ బొట్లు పెట్టుకుని గాజులు వేసుకుని రోడ్ల మట్టి లగెత్తుతా ఉంటే అచ్చమ్మ చెరువు దగ్గర పునిత్రేయమ్మూరులా ఉన్నారయ్యా. స్టేట్ గవర్నమెంట్ పడగొట్టే పని నాకు అప్పు చెప్పిండ్రు. నేను దాని గురించి ఆలోచిస్తుంటే మీకే ఆడంగులతో పని ఏంద్రా? లేకు శరమనాయ్, ఆ ఆడవాళ్ళు కాబట్టి వదిలేసిండ్రు. అదే నేనైతే మిమ్మల్ని చంపేసి ఆడవాళ్ళు చంపారని చెప్పేటోడి. మీతో నేను పెట్టుకోలేను. నా బ్యాలెన్స్ సెటిల్ చేయండి. మీకు నాకు ఉన్న కాంట్రాక్ట్ ఖతం చేయండి. రే గాడి తయారు కదా జానకు. ఇంకా ఈ నుంచి తప్పు చేయం సార్. మీరు గోతిలో దూకమంటే దూకుతాం. ఏంటయ్యా అసలు మీరు? ఏంటయ్యా మీదేం పొద్ది? మీదేం పొద్దు అయ్యా? అగ్రిమెంట్ మధ్యలో ఆగిపోతే అన్న పరుగు పోద్ది. అన్నంటే ఎవరు? ఎవరై అన్నా? సింహం ముక్కా సింహం. ఎవరు అది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? నేను ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదే, నువ్వే నాకు కట్టాలే. అన్నా వీళ్ళతో నీకెందుకన్నా? ఇది నీ పరువు, నీ వెనకాలన్నోళ్ళ పరువు, నా వెనకాలన్న మువ్వ పరువు. నాకు ఎలా చెప్తా, ఈ సారా ఉద్యమం అణిగిపోవాలంటే దాన్ని మించిన ఉద్యోగం ఏదైనా మొదలవ్వాలా? అది స్టూడెంట్ నుంచి వస్తే మంచిది, అది మన రాజధాని నుంచే రావాలి. అన్నా నీ ఈశ్వరూపం చూపించాలా? ఈ చేతనంతా ఒక ఊపు ఊపాలా? దానికి ఏదో ఒకటి లేపాలా? మంచిగా ఆలోచిస్తున్నా, మస్తుగా కలరిస్తున్నా. రేపటి నుంచి రాజధానిలో అల్లకల్లోలం చేపిస్తా. ఏ చదువుల కోసమైతే ఆ సీఎం మనల్ని ఎదవలు చేసిందో ఆ చదువులే దానికి ఎదురు తిప్పుతా. ఏ రాజధానిలో మంటలు మండించేస్తా. మన మెడికల్ స్టూడెంట్స్ కాదు కదా ఇది, మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం కదా. ఈ స్ట్రైక్ మనం చేయడం దానికి? వాళ్ళు చేస్తే సాల్వ్ అవ్వకపోతే మనం చేయొచ్చు. మన ఇల్లు తగలబెడితేనే అరుస్తామా? పక్కవాడిని తగలబెడుతుంటే పట్టించుకునే బాధ్యత మనకు లేదా? రేపు మన జూనియర్స్ ఇంటర్ పాస్ అయ్యి ఎంబీబీఎస్కి వెళ్ళారనుకో, వాళ్లకు అదే సమస్య. మనది కాని సమస్యను పరిష్కరించడానికి స్ట్రైక్ చేస్తేనే అది నిస్వార్థ ఉద్యమం అవుతుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. నేను స్ట్రైక్ తప్పడం లేదు, కానీ చేయడం మొదలెడితే సక్సెస్ కావాలి. అలా కావాలంటే స్ట్రైక్ చేసే మనందరికీ సమస్య పూర్తిగా అర్థం కావాలి. అదే తప్పు. ఎవరో ఒక నాయకుడు మాట వినకుండా ప్రతి ఒక్కడూ నాయకుడు అనుకోవడం వల్లే మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనం కుంటి నడకే నడుస్తున్నాం. ముక్కా గారు నిస్వార్థపరుడైన లీడర్. ఆయన విద్యార్థుల కోసం, కార్మికుల కోసం గతంలో ఎన్నో నిరాహార దీక్షలో పోరాటాలు చేసి జైలుకెళ్ళొచ్చిన మనిషి. ఆయన ప్రజాసేవకు అంకితమై పెళ్లి కూడా మానేశాడు. నాలాంటి వాళ్ళందరికీ ఫీజుల దగ్గర నుంచి కట్టి చదివిస్తున్న మనిషి. మనం ఆయన ఫెడరేషన్ సభ్యులం. మనం ఆయన చెప్పినట్లు విన్నామనుకో, మన వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆయన నిన్న విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్ చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి స్ట్రైక్ ఇది. దీన్ని నువ్వు సక్సెస్ చేసావనుకో, ఆ క్రెడిట్ నీకే. Yes, I will do it. అసలు ఇంతకీ ఈ స్ట్రైక్ దేని గురించట? ఇదిగో భారతి గారు, సమస్య ఉన్నా లేకపోయినా, తెలుసున్నా తెలియకపోయినా ఈ విద్యార్థులు ఇలా నెలకో స్ట్రైకు, వారానికో హర్తాలు చేస్తూ మన ఉపాధ్యాయుల ఆరోగ్యాలు మెరుగుపరుస్తున్నందుకు వాళ్ళందరూ త్వరలోనే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ బల్లలు మైకులు చక్కగా పగలగొడుతూ ఆచరణ దారార్కం వర్ధిల్లాలని గురువుగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. స్టూడెంట్స్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, ప్రాధాన్యత విద్యార్థుల ఐక్యత, స్టూడెంట్స్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, ప్రాధాన్యత స్టూడెంట్స్ యూనియన్, అది కాదు.
ఇంకా లాభం లేదు. అక్కడ పరిస్థితి అడుగు తప్పేట్టుగా ఉంది. అంతా మీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాం. స్టూడెంట్ సీట్ ఆర్డర్స్ ఇస్తారే కానీ మేము స్టూడెంట్స్ని కంట్రోల్ చేయలేము. నో, వద్దు, తొందరపడకండి. అసలు సమస్య ఏమిటో తెలుసుకోకుండా, వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారో అర్థం చేసుకోకుండా వాళ్ళే సమస్యగా ఎందుకు అవుతున్నారు? నా బిడ్డ లాంటి వాళ్ళని కాల్చి నేను సాధించేదేమిటి? మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రభుత్వ ఆస్తులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా తగలబెట్టేశారు. నో, తగలబెట్టేది వాళ్ళు కాదు. ఈ నిప్పును విసిరేది వాళ్ళ చేతులు కావు, వాళ్ళ వెనక చేతులు. సీఎం గారు, ఈ విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రండి. బిడ్డల్లాంటి వాళ్ళని మీరే చెబుతున్నారు కనుక తల్లిలో వాళ్ళని పిలిచి మాట్లాడండి. డియర్ స్టూడెంట్స్, మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. మీకెందుకు ఈ సమ్మెలు? ఈ సమ్మెలతోనూ బంధులతోనూ ఏ సమస్య పరిష్కారం కాదు, కాలేదు. అనవసరంగా మీ చదువులు పాడు చేసుకుని అర్థం లేని నినాదాలతో వేదిని పడకండి. ఆవేశంతో అరిచిన, ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసిన భరించాల్సింది మీరేనని గుర్తుంచుకోండి. స్వార్థ రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి. మీకు నాకు మధ్య దళారీలు అనవసరం. మేం చేసిన తప్పేమిటో నేరుగా వచ్చి నన్ను అడగండి. నాది తప్పైతే నేను దిద్దుకుంటాను. మీరు నేను కలిసి మాట్లాడుకునే వరకు ఈ విద్యా విధానానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయం అమలు జరగదని హామీ ఇస్తున్నాను. అది బొమ్మల పెట్టులోకి ఇంత కథ చెప్పినంత మాత్రాన స్ట్రైక్ ఆఫ్ చేస్తారా? అది ఇంటింటి పోయి బొట్టు పెడితే మాత్రం స్ట్రైక్ ఆపుతారా? మనం చెప్తే స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. చెప్పనీకి అదెవరు, ఆపనీకి వీళ్ళెవరు? అదేమిటి, ఆపకపోతే ఎలాగండి? ఇప్పటికే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 3 సార్లు మానేశారు. పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని ఎంతమంది స్టూడెంట్స్ హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు సీఎం చెప్పింది కదా, ఏమైనా సమస్యలు ఉంటే తన దగ్గరికి వచ్చి మాట్లాడమని. నిరాహార దీక్ష శిబిరానికి వెళ్ళి బాబు నువ్వు చెప్పిందే శాస్త్రం అని నిమ్మకరసం ఇస్తారు, దీక్ష విరమించారని పేపర్లు వేస్తారు. అసే ఏ రాజకీయ నాయకుల గురించి నా దగ్గర చెప్పొద్దు, గోసుకి మోహం కూడా కూడబెట్టేయగలరు. చూసావా మోమోగలేదు? సీఎం గారు చెప్పినట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇది మాకు నచ్చలేదని చెబుదాం. స్టూడెంట్స్కి నచ్చంది చేయనని సీఎం చెప్పింది కదా, ఇక స్ట్రైక్ కొనసాగించడం దేనికి? నిన్నటి వరకు ఆవిడ ఏ నిర్ణయం తీసుకోలేదు కనుక స్ట్రైక్ చేశాం. ఆవిడ నిర్ణయం తీసుకున్నాక కూడా స్ట్రైక్ చేయడంలో అర్థం లేదు. ఒక పోరాటం మొదలు పెట్టేది కేవలం ఒక రాజకీయ నాయకుడి మీటింగ్ వినడం కోసం కాదు, ఇందులో మన పార్టీ ఇజ్జత్తు, మన నాయకత్వ ఇజ్జత్తు ఆధారపడి ఉంది. అర్జున్, ముక్కా గారు మంచి అనుభవం గల మనిషి. ఆయన ఏ చేసినా బాగా ఆలోచించి చేసే మనిషి. ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టే నడిచాం, ఇక మీద కూడా ఆయన చెప్పినట్టు నడిస్తే పోలా? ఓకే, ఒకసారి స్ట్రైక్ చేయమన్నారు, చేయించామా లేదా? ఇప్పుడు సీఎం కాంప్రమైజ్ పిలిచా కూడా స్ట్రైక్ చేయించడం, గొడవలు చేయించడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. వి హావ్ నో రైట్ టు స్పాయిల్ అవర్ స్టూడెంట్స్ కెరీర్ యాజ్ లీడర్స్. అవు, నువ్వు చెప్పిందే కరెక్ట్. రేపే స్ట్రైక్ ముగిద్దాంలే. ఏయ్ కూతేలకు నరవకు, కలర్ ఖతం చేస్తా. కానీ ముగించే ముందు గవర్నమెంట్కు డోస్ ఇవ్వాలి, ఒక ఉప్పు ఉప్పాలి, పబ్లిక్లో గవర్నమెంట్తో ఒప్పియాలి. అందుకే రేపు మన స్టూడెంట్స్ అందరూ సెక్రటేరియట్ దగ్గరికి చేరుకోవాలి. లోనికి పోయేందుకు పెద్ద కలర్ ఇయ్యాలి, వాళ్ళు లోనికి వెళ్ళియరు. అప్పుడు మిస్టేక్ ఆఫ్ చేయాలంటే సీఎం గారే మాతో డైరెక్ట్గా మాట్లాడాలి, ఆమె రాతపూర్వకంగా మాకు రాసి హామీ ఇవ్వాలి. 5 నిమిషాల్లో మేమున్న లోపలికి పోలా, వాళ్ళనే రావాలా? గట్లాగానే రాకపోతే పెట్రోల్ పోసుకుని తగలబడిపోతామని ఒక స్టూడెంట్కు రాడు భయపెట్టాలా? అక్కడ హోమ్ మినిస్టర్ ఉంటాడు, ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఉంటాడు, చిన్న కలర్ ఇస్తారు. ఎప్పుడైతే స్టూడెంట్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానని భయపెట్టిస్తాడు, అప్పుడు సీఎం తరఫున వాళ్ళు వచ్చి బాబు నువ్వు తొందరపడబాకు, బాబు నువ్వు జర ఆలోచించు అని బతిమలాడి రాతపూర్వకంగా రాసిస్తారు. ఆ హామీ తీసుకుని ఇస్తే గాన్నే ఖతం చేస్తాం. ఈ పెట్రోల్ వ్యవహారం చిన్న తమాషా తోలు బొమ్మలట అంతే. కానీ పెట్రోల్ పోసుకునేందుకు ధైర్యం ఉన్నవాడు కావాలా? నువ్వు స్టూడెంట్ లీడర్ కదా, ఇది నువ్వే చేసావనుకో పగడ్బందీగా ఉంటుంది, నీ పలుకుబడి పెరుగుద్ది. భయమైతే వద్దులే. భయమా? నో, ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటే మీరు స్ట్రైక్ ఆపేస్తానంటే ఆ పని నేనే చేస్తా. ఎస్, ఐ విల్ డూ ఇట్. Procession is ahead. Okay, go on. Vidya Vyaparam. Students Union. CM Nirankusatvam. Vidya Abdula Aikyata. Anni college students gather ayyostunnaru. వాళ్ళు ఎంత రచ్చుకుంటున్నా మీరు మాత్రం తొందరపడబాకండి. ఓకే సార్. విద్యార్థుల ఐక్యత,
విద్యార్థులకి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్స్ యూనియన్. స్టూడెంట్ సెక్రటరీయేట్ లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని స్టిల్స్ తీయాలి, కొంచెం నేను లోపలికి వెళ్ళాలి. ఇదేం ఫోటో స్టూడియో అనుకున్నావా? వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడానికి, నువ్వెవరు తీయటానికి? సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ సార్, గెట్ అప్. స్టిల్స్ అన్ని ఇక్కడే తీవ్వకండి, ముందు ముందు చాలా తీయాలి. అలాగే తీద్దామని పర్మిషన్ అడిగాను, కానీ ఎలా చేయడం లేదు. ఇక్కడే తీస్తాను. ఇక్కడే తీస్తారా? నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి తీయండి. అర్జున్, నేను లోపలికి వెళ్ళాలి, దారాలను కుదరదు. నేను సీఎం గారిని కలవాలి. వీ డోంట్ అలో. నువ్వెవరయ్యా నన్ను ఎలా చేయడానికి? నేను వెళ్తాను. మర్యాదగా చెబుతా, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మర్యాదగా సెక్రటేరియట్ లోపలికి వెళ్ళనివ్వకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అర్జున్, కానీ మీరు మమ్మల్ని వెంటనే సెక్రటేరియట్ లోపలికి ఎలా చేయకపోతే ఈ పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటాను. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. Otherwise, I am going to fire myself! Student Union! Student Union! Vijay, secretariat mundu chala kuda jarugutundi. Mee tammudu petrol poskuni aatmahatya chestunnaru antunnadu. Nu paragara. Student Union! Student Union! Student Union! Student Union! Student Union! Student Union! లోపలికి వెళ్దాం పదా, నీతో మాట్లాడేటుంది పదా. చూడు విజయ్, అర్జున్ నీకే తమ్ముడు కాదు, నాకు తమ్ముడే. నా కన్న కొడుకు లెక్క చూసుకున్నా. ఆ దేవుడు అన్యాయం చేసింది విజయ్. వాడు మా ట్రేడ్ యూనియన్లే పేరున్న కుర్రాడు, మంచి పౌరుడు. పోయిండు పాపం. వాడి బాడీ మాకు ఇస్తే మా ఆఫీస్ దగ్గర పెట్టుకుని జనాలకి చూపించాలని మా కార్యకర్తలు అంటున్నారు. మస్తు మంది జనాల్ని లారీల్లో దింపిస్తా, బడా ఊరేగింపు చేస్తా, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేత దహనం చేపిస్తా, ఇదంతా నువ్వే చేసినవని కలరిస్తా. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా తమ్ముడికి నీకు సంబంధం ఏంటి? వాడి డెడ్ బాడీని ఊరేగింపు చేయాల్సినంత సానుభూతి నీకేంటి? విజయ్, గిట్టంటోళ్ళు చచ్చినా కూడా బతికించుకోవాలి మనం. ఈ భూమినంత వరకు వాళ్ళ పేరు జ్ఞాపకం ఉండాలా? నా మాటని మా పార్టీ ఆఫీస్ కా బాడీ పంపి. స్వతంత్ర భారత పోరాటంలో ఎంత మంది పోయింటారు దానికి గాంధీ తాత బాధ్యుడా? రే ముక్క, నీ నాటకం నాకు బాగా తెలుసు. నా తమ్ముడు నీ నీడలో ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయాను.
అలా అర్థం చేసుకుంటే ఈ రోజు వాడు చచ్చుండేవాడు కాదు. ఉద్యమాలని ఉగ్రవాదమని అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి నీలాంటి వాళ్ళ గొంతుకులు కోసేస్తే ఇలాంటి చావు ఉండవు కదరా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నా తమ్ముడి శవం ఉండగా ఇక్కడికి వచ్చావు. అది గాని ఇక్కడ లేకపోతే నిన్ను శవాన్ని చేసి పంపించేవాడిని. గెట్ అవుట్. తో ఇంగ్లీష్ మే బోలా మై ఉర్దూ మే బోల్తో. ఏయ్ గెట్ అవుట్. నిన్ను ఏమనుకుంటున్నావు? మనం ఎవరికి భయపడం? మనకు కావాల్సింది అడుగుతాం బిడ్డ. ఆవు జాగ్రత్త వల్ల. ఏయ్ ఏయ్, ఈ రాష్ట్రం నా బ్యాంకురా, ఈ రాజకీయం నా చెక్ బుక్ రా, ఎంత గొప్పోడైనా నా దిమాక్ మీద ఎంటుకరా. మర్యాద చెప్పు, అని తీసుకెళ్ళు. ఏ బిడ్డ ఏమనుకున్నావు? ఏయ్, నీ తమ్ముడు శవం పడితే నాకే కలవిస్తావా? మన సంగతి నీకు ఎరకలేదు. ఏయ్, ఏమనుకుంటున్నావు? మస్తుగా అనిపిస్తా బిడ్డ, ఈ ముక్కతో పెట్టుకోకు, మళ్ళీ కలవిచ్చేస్తా ఏమనుకున్నావు? ఏయ్, జాగ్రత్తగుండు. జర్నలిస్టులు అందరూ వచ్చి రెడీగా ఉన్నారు. కొంచెం బ్యాలెన్సింగ్ గా సమాధానం చెప్పండి. మినిస్టర్ గారు, నడి రోడ్డు మీద కుర్రాడు కాల్చుకొని చచ్చిపోయాడు. మీరు మంత్రి మాణిక్యం గారు అక్కడే ఉన్నారు, ఎందుకు ఆపలేకపోయారు? రోజు ఒక్క చాలా మంది చచ్చిపోతా ఉంటారు, వాళ్ళందరికి మేము జవాబు చెప్పాలయిందే. రోడ్డు మీద వెళ్తా ఉంటే పక్కన పెండబో కనపడుతుంది, దాన్ని ఎత్తాలనా? సరిగా సీఎం గారు స్టూడెంట్స్ ని ఆల్రెడీ స్ట్రైక్ విషయమే సంప్రదింపులకు పిలిచారు. అలాంటప్పుడు ఆ కుర్రాడు తగలబెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పరీక్షల్లో ఫెయిల్ అయ్యి అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. అయినా ఇప్పుడు పరీక్షలు లేవుగా. అయితే లవ్ లో ఫెయిల్యూర్ అని రాసుకోండి. ఏం సమాధానం చెప్తున్నారు? ఏ పరిస్థితుల్లో చెప్తున్నారు? ఏమైనా అర్థమవుతుందా? ఎందుకే గొడవ? మేము ఎలాగో నిజం చెప్పమని మీకు తెలుసు. తెలిసింది అడుగుతారు మమ్మల్ని. మీకు నచ్చిన సాగు రాసుకోండి. పదవుల కోసం ఆడే మీ రాజకీయ వైకుంఠ పాళికి ఈ ఆత్మాహుతికి సంబంధమే లేదంటారా? నీ లెక్క చూస్తా ఉంటే గాంధీ గారిని గాడ్సే చేత నేనే చంపించానని రాసేటట్టుండవు. నా దగ్గర ఇంతకంటే ఎక్కువ మ్యాటర్ లేదు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లేదు. మీరు ఎల్లు రావచ్చు. నేను సీఎం అయిన దగ్గర నుండి లా అండ్ ఆర్డర్ కి ఫుల్ పవర్స్ ఇచ్చాను. శాంతి భద్రతలు కాపాడుతారని మిమ్మల్ని ఎంతో నమ్మాను. మరి ఇప్పుడు జరిగింది ఏమిటి? నడి రోడ్డు మీద ఒక కుర్రాడు పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే దిష్టి మమ్మల్లా చూస్తున్నారా? మీ డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉండి కూడా ఆ కుర్రాన్ని ఆపలేకపోయారా? అది మీ తమ్ముడు కావచ్చు, మీ కొడుకు కావచ్చు. బిడ్డలు లేని తల్లిగా నడి వీధిలో బూడిదైపోయిన బిడ్డ విలువేమిటో తెలుసుకుని మాట్లాడుతున్నాను. అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు? లేదు మేడం, అప్పటికే వెళ్ళమని చెప్పాం, లాఠీ చార్జ్ కూడా చేశాం. ఏమండి, వాడు పెట్రోల్ తన మీద పోసుకుంటున్నాడా, పక్కవాడి మీద పోస్తున్నాడా, మా మీద పోస్తాడా అని ఆలోచించలో అంతా జరిగిపోయింది కదండి. అవును, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే అన్యాయాలు జరిగిపోతాయి, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే హత్యలు జరిగిపోతాయి, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే రాష్ట్రమే తగలబడిపోతుంది. మీరు ఊరికే ఆలోచించేవారే, అపరాధ పరిశోధనలు చేసేవారు కాదు. లేదండి, ఇది ఎవరి తప్పు కాదు, ఎమోషన్స్, జస్ట్ ప్యూర్ ఎమోషన్. అక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. రాఘవేంద్రరావు గారు, హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టండి. ఓకే మేడం. లుక్ హియర్, 24 అవర్స్ లో ఈ సంఘటన వెనుకున్న కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్. మినిస్టర్ గారు ఆ కుర్రాడు చనిపోయిన వార్త విన్న వెంటనే స్పృహతో పడిపోయారు, మనలో లేరు. వారు ఎప్పుడూ స్పృహలో ఉండాలి, పెట్టేయండి. ఈ కుర్రాడు ఎందుకు ఇలా అయిపోతున్నారు? వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎందుకు నడుస్తున్నారో తెలియదు. విజయ్, నువ్వు చాలా ఓర్పుగా ఉండాలి. అయ్యయ్యో, ఎందుకు ఇట్లా తగలబడిపోతున్నారు? అసలు మీకేం తక్కువైందనరా? నువ్వు నాకంటే ఎంతో చిన్నోడు కదా, నాకంటే ముందు పోవడం ఏంది? అసలు నీకు దండయ్యాలన్నా నా గుండు తరగకపోతా ఉంది, దండం పెట్టాలన్నా నా ప్రాణం పోతా ఉంది. ఇదంతా మా కర్మరా, మా కర్మ. భగత్ సింగ్ పోగొట్టుకున్నావు, మళ్ళీ మనకి తిరిగి వచ్చాడా? సుభాష్ చంద్ర బోసును పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? మన ఈ మధ్య రాజీవ్ గాంధీని పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? ఎందుకిట్టా మీరంతా పోయి మమ్మల్ని బాధ పెడతా ఉంటారు? మీ లోటు ఎట్టా తీరేద్దరా, ఎట్టా తీర్చుకోవాలరా? రాయ్, నా తమ్ముడి చితిమంట ఇంకా నా గుండెలో ఆరలేదు. న్యూస్ పేపర్ లో ఫోటో వేయించుకోవడం కోసం నువ్వు కర్చే మసలు కన్నీ అర్థం నాకు బాగా తెలుసు. వెంటనే కండిచి బయటకెళ్ళు. తాను చూపిస్తావు, నేను వస్తే నిగడతాయా? చూడండి, మాంసం తినేటప్పుడు కాదు మేక మీద సానుభూతి ఉండాల్సింది, అదేదో దాన్ని నరికే ముందే ఉండాలి. వెళ్ళండి. బాగుంది, నా ఎదవ మొహం చూడగానే ప్రతివాడికి యావన శతకం చెప్పాలనిపిస్తుంది. మేస్తారు, నేను పూలదండతో వచ్చేళ్ళానని సీఎం గారు చెప్పండి చాలు. అర్జున్ నాకు తమ్ముడైనా, వాడి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఏం మాట్లాడుకున్నారో మీకు ఏమైనా చెప్పాడా? ఇందులో ఏ విషయం తెలిసినా భయపడకుండా నాకు చెప్పండి, ఎందుకంటే ఈ స్ట్రైక్ ముందు నుంచి అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఆఖరికి వాడి చావు దగ్గర కూడా ఉన్నది మీరే. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పండి.
మీ స్నేహితుడికి జరిగిన ఘోరంలో మీకు బాధ్యత లేదా? ఈ విషయంలో మీరు విజయ్తో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంది. మీకేం భయం లేదు, నేనున్నాను, ధైర్యంగా చెప్పండి. సార్, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము ఉన్నాం, అర్జున్ కోసం ఏదైనా చేస్తాం సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం సార్. ఆ క్షణంలో ఏం జరిగింది మాకే తెలియదు సార్. అర్జున్ ఆత్మహత్య చేసుకుంటానని మాతో చెప్పలేదు సార్. ఏమ్రా స్టూడెంట్ పర్లు, డొనేషన్ కోసమా? గెస్ట్ హౌస్ కు రండి, మస్తు పార్టీ ఉంది. మాకు కావాల్సిన డొనేషన్ డబ్బు కాదు, నీ పానం. ఏందిరా చీమలు తిన్నేకి ముక్క బెల్లం ముక్క కాదురా ఇనుప ముక్క. ఆ ఇనుప ముక్కని వంచే ఉక్కు మనిషి మా వెనక ఉన్నారా? ఏం పరీక్షన్ అవుతున్నావా? జరుగు. ఏంద్రా జనం ఎంటేసుకొచ్చినావు తమాషానారా? నా తమ్ముడి చావుకి కారకుడెవరో తెలియాలి. ఏంద్రా, మనం మీ తాత చచ్చాడు నన్ను అడిగినవా? లేదన్నా. సుబ్బిగాడు ఉంచుకునేది పోయింది నన్ను అడిగిన ఆడరా? లేదన్నా. మరి ఏంద్రీడి తమ్ముడు చచ్చిపోతే నన్ను అడుగుతాడు ఏంద్రా? శంకరా, నేను పరమేశ్వరుడి లెక్క, మనమంతా లయం చేస్తాం. ప్రాణం తీసుకపోయేది ఆ యముడు, ఆడిడిసి పెట్టిన కట్టెను మనం గాలుస్తాం. నీ తమ్ముడి ప్రాణం ఆ యముడు తీసుకపోయిండు, ఆడిని సృష్టించిన బ్రహ్మనుడుగు. మనకి యథాంతం తెలుసు, అప్పుడప్పుడు కలరిస్తాం. సంభవమి యుగే యుగే. నీ మాటలు నాటకాలు నాకు తెలుసురా, నీకెదురు లేదని విర్రదీగుతున్నావు కదూ. కానీ నా తమ్ముడి ఆత్మ ఇన్ని రూపాలై నీ చుట్టూ ఉరితాడు పేరుతుందని చెప్పడానికే నిన్ను రాత్రి ఇక్కడ ఆపా. ఏంద్రే నువ్వు మాట్లాడేది? మీరెందుకు వచ్చిండో నాకు తెలియదా? నన్ను వేసేద్దామనే కదా. ఇప్పుడు నన్ను వేస్తే రేపు మా వాళ్ళు మిమ్మల్ని అయ్యర్రా, ఏంద్రా చూస్తాను, నాతో మజాగ్యం చేస్తుండ్రా. ముక్క కలర్ అంటే ఏమనుకున్నావు? ముక్కతో మాట్లాడుతుంటే మంచిగా ఇంటికి వచ్చి మాట్లాడరా. ఏంట్రా నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడేది? ఎప్పటికైనా నువ్వు నేను తెలుసుకునేది నడి రోడ్డు మీదే. బండి తీరా, ఏం రాగిడు పాగల్ ఎక్కడ మాట్లాడుతుండు. గిట్టాంటి వాళ్ళని ఎంతమందిని చూసినాం, ఎన్ని మద్దలు చేసినాం, అయినా గీడి స్టూడెంట్ పోరాలని ఇట్లా తిప్పుతూ ఉంటే వీళ్ళకి పరీక్షలో పాస్ మార్కులు ఏమొస్తాయిరా? జల్దీ పద, గెస్ట్ హౌస్ లో అందరూ ఎయిట్ చేస్తుంటారు. ఏదో తెలియాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావేంటి? వాళ్ళ ఆధారం దొరకనిస్తారా? వాయిస్ ఎప్పుడు వినిపించకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నానంటే ఇదంతా చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది. అర్జున్ నిజంగా ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడైతే స్టూడెంట్స్ వర్ధిల్లాలి, ఉద్యమం వర్ధిల్లాలి, ప్రభుత్వం నశించాలని ఉద్యమం గురించి స్లోగన్స్ ఇచ్చేవాడే గాని నేను చచ్చిపోతున్నాను, సేవ్ మీ, హెల్ప్ మీ అని అరవడం, ఇదంతా అతను కావాలని చేసుకుంది కదా. ఎవరో కావాలని చేసింది. నీకు పద్మశ్రీ బిరుదిద్దామని. నువ్వు మాట్లాడేది? నో, బ్రోతల కంపెనీ నడుపుతున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. తెలుసులుందా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. రై, గదులన్నీ చెక్ చేయండి రా. ఏంటి ఇదంతా? మాట్లాడే. ఏమా శాండ్విచ్ అయిపోయినావు? పోలీస్ కూడా ఒకటి చాలా కంపెనీలు చూసామండి బాబు. ఎర్లీ మార్నింగ్ రైడింగ్ ఎక్కడా లేవు. ఇదిగో ఏపీసీ
కోర్టు దగ్గర అలాయి తీస్తే చాలా నార్మై ఓయ్ తోటో నేసేతే చెప్తాను జాగ్రత్త అమ్మని శిలక ముక్కుస్తే ఏమనాకు నా పేపర్ పెద్దది కదా తీరి పెన్ను గట్టిది కదా ఏదో రాస్తందిలే అనుకున్నాను అమ్మో ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీరుకుందని నేను అనుకోలేదు ఈయన వెంటనే ఉద్యోగం నుంచి పీకేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నాదే అనుకుంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు బిజినెస్ మ్యాగ్నెట్లు అంతా నాకు ఫోన్లు చేసి వాట్సన్ రేట్ ఎంత అని నన్ను అడుగుతారు అమ్మా నా పెసలో ఉద్యోగం మానేసి ఏ పంజాబ్ లోనూ సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకో పక్కన ఉన్న పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది రోడ్డు మీద పోతుంటే పోలీస్ జీప్ కనిపించింది ఈ ప్రెస్ బోర్కి ఏమైంది ఇది ఇక్కడ బ్రోతల కంపెనీ నడుపుతుంది అంతేకాదు ఇక్కడ రెండు మూడు మర్డర్లు జరిగాయని అనుమానంగా ఉంది మందేసుకో కలేజా గల పూర్వి ఎందుకు ఇది కను పెట్టావు నీకేం కర్మం వచ్చింది ఈ ముక్క దగ్గరకు వచ్చే నెలకింతనిస్తా అరే మువ్వా దీని కలర్ ఫోటో ఒకటి నీ పేపర్ మొదటి పేజీలో వేయి బ్రోతలని నా గురించి ఏండైతే చెడుగా రాసిందో కాడినే దీని గురించి రాయి ఎబిచారని రాయి యతవా అని రాయి ఎన్ని బూతులుంటే అన్ని రాయి దీని రోడ్డు మీద తీసుకు ఎస్పి మేడం మీకెంత సెక్యూరిటీ ఉందో చూసారా మీ రక్షక వలయం ఎంత ఎలర్ట్గా ఉందో చూసారా ఈ సెక్యూరిటీ అంతా మీరు ఒక ముఖ్యమంత్రిని కానీ ఆడదని మాత్రం కాదు ఆడదానికి ఈ దేశంలో సెక్యూరిటీ లేదు ఒక సిన్సియర్ జర్నలిస్ట్ ని ఆడదాన్ని వ్యభిచారని ముద్ర వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లారు ఇది చేసింది గూండాలు కాదు రౌడీలు కాదు మీ పోలీసులు ఆమె ఈ రాత్రి లాకప్లోనే ఉంటే ఆమెను రేప్ చేసి చట్టబద్ధంగా వ్యభిచారణ చేస్తారు లా అండ్ ఆర్డర్ లాకప్కి ఇచ్చిన అధికారంతో లాకప్ గదుల్ని లాడ్జీలుగా మారుస్తున్నాయి మేడం ఈ ఖాకీ బట్టలు ఏ సాక్ష్యాలు లేకుండానే అమ్మాయిని అరెస్ట్ చేశారా సాక్ష్యం ఒక గుడిని గుండ ఆక్రమించుకోవాలంటే ఆ గుళ్ళో ఉన్న దేవత వ్యభిచారని ఆ గుడి పూజారి చేతే చెప్పించి ఆ దేవతను ఊరి చివర దిష్టిబొమ్మగా కట్టి గుడిని గుండ ఆక్రమించే రోజులు మేడం డబ్బు మేడం డబ్బు డబ్బు ఎన్ని సాక్ష్యాలైనా సృష్టిస్తుంది ఇది ప్రభుత్వం అడిగే ప్రశ్న కాదు ఒక పౌరుడిగా అడుగుతున్నాను ఇప్పుడు ఆమెను ఏం చేయమని అడగడానికి వచ్చావు లేకపోతే నువ్వేం చేయబోతున్నావు వాళ్ళందరినీ ముక్క ముక్కలుగా నరికి అమ్మాయిని బయటకు తీసుకురాబోతున్నాను దానికి ముందు మీ పోలీసు వాళ్ళు చేసిన తప్పును మీ ప్రభుత్వం సరిదిద్దుకోగలదని అడగడానికి వచ్చాను ఆ అమ్మాయికి ఎవరు జామీన్ ఇవ్వరు ఇవ్వనివ్వరు బయటకు రానివ్వరు మీరు తీసుకురాగలరా కెన్ యు డు ఎనీథింగ్ ఫర్ హర్ సీఎం గారు వస్తున్నారు రండి మేడం ప్లీజ్ ఏ ఎస్పి గారు భవానీ అనే జర్నలిస్ట్ అరెస్ట్ చేశారట అవును మేడం విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేయడం జరిగింది సారీ మేడం విట్నెస్లు అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ అమ్మాయికి జామీన్ ఇచ్చే వాళ్ళకు కూడా రిస్క్ అందుకే ఎవరు రాలేదు షీఈస్ 100% బ్రోతల్ నేను ఆ అమ్మాయి ఏం నేరం చేసిందని కానీ కేసు ఎంత బలంగా పుటప్ చేశారని కానీ అడగడానికి రాలేదు నేను భవానీకి జామీన్ ఇవ్వడానికి వచ్చాను ఏమిటి మేడం మీరు ఇలా మేడం భవానీకి జామీన్ ఇవ్వటానికి వచ్చారు మీరు స్టేషన్ రావటం ఏంటి మేడం ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోయేది కదా అయినా మీరు జామీన్ ఇవ్వటం ఏంటి నో ఫూల్ కెన్ యాక్సెప్ట్ ఇట్ మీరు ఆదర్శిస్తే భవానీ ఏమిటి హంతకుడైనా వదిలేస్తాం మేడం సీఎం గా నా అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు ఒక ఆడదానిగా సాటి ఆడదాన్ని ఆదుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను మీరు మామూలుగా అందరి దగ్గర నుంచి ఎలా జామీన్ తీసుకుంటారో అలాగే నా దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మీరు ఆమెకు జామీన్ ఇచ్చి బయటకు తీసుకొచ్చినా లోకానికి ఉన్న కోటి నోళ్లతో వ్యభిచారి చెడిపోయింది సంస్కారం తప్పింది అంటారు అలాగని వీళ్లే ప్రచారం చేసి అభిమానం గల ఆడదాన్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు మేడం ఈ పోలీస్ స్టేషన్ మెట్లు దిగే లోపల ఆమె జీవితానికి ధైర్యం తోడు కావాలి ఆమెను ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా బతకడానికి ఆమెకు ధైర్యం ఇచ్చే ఒక మనసు దగ్గరుండాలి ఆ నిర్ణయం నేను తీసుకున్నాను నా నిర్ణయానికి ఆమె ఒప్పుకుంటే మీ పెద్దరికాన్ని అగ్నిసాక్షిగా చేసి ఆమె ఆత్మాభిమానాన్ని పసుపు కుంకుమగా చేసి ఆమె మెళ్ళో ఈ తాళి కడతాను మిస్ భవానీ అని కాదు మిసెస్ భవానీ విజయ్ అని జామీన్ పేపర్స్ టైప్ చేయించండి సూరీడు జాబిలికి కుంకుమ దిద్దెను నేడు ఆకాశం దీపవకి అంకితమైన
జగములే సాక్షిగా ముడిపడే బంధమే వెల్లువై పొంగే వలపులే సూరీడు జాబిలికి కుంకుమ దిద్దెను నేడే ఆకాశమే కొవకి అంకితమైనది నేడే ఆశయాన తోడుగా జీవితాన నీడగా నాకు నీవు నీకు నేను జన్మ జన్మకు ప్రేమంత తీయగా రాగమంత హాయిగా సాగుదాము కాపురాన ఇది చుక్కలు మెచ్చిన మణిదీపం పది దిక్కులు చాటిన అనుబంధం ఇది నీటికి పొంగిన అనురాగం కలకాలం సాగే వైభోగం సూరీడు జాబిలికి కుంకుమ దిద్దెను నేడే ఆకాశం వేకువకి అంకితమైనది నేడే మత్తలేని నీస్తమా పూల బాట నీకు నాకు స్వాగతం సుమా జత కూడిన ప్రేమకు ప్రతిరూపం విరబూసెను ఆశల మధుమాసం ఇది ఎన్నడు వీడని ప్రియబంధం ఏ జంటకు అందని ఆనందం సుమగంధం చింది సంసారం సూరీడు జాబిలికి కుంకుమ దిద్దెను నేడే జగములే సాక్షిగా ముడిపడే బంధమే సుఖములే స్వరములై పలికి వెల్లువై పొంగే వలపులే సూరీడు జాబిలికి కుంకుమ దిద్దెను నేడే ఆకాశం వేగువకి అంకితమైనది నేడే ఆ పేపర్ పోరను పత్రం చేయాలనుకుంటే అది పసుపు తాడు కట్టించిందేంది సీఎం అంటే రోజుకు కోటి వెనకేసుకోవాలి వందల ఎకరాలు సొంతం చేసుకోవాలి బంగారు ఇటుకలతో బాత్రూమ్ కట్టాలి అది మానేసి ఎబుచారి కేసు నుంచి ఈదిలైట్ ఓపెనింగ్ వరకు పోతే ఏంటది అన్నా నువ్వ సాక్షిగా చెప్తున్నాను తప్పు నీదన్నా నీది పులిని నమ్ముకోవాలన్న పులిని ఇట్టాడి గుంట నక్కలు నమ్ముకుంటే ఇదిగో ఇట్టాగే ఉంటది ఏ తడిగా మాట్లాడు నీకెంత కావాలంటే అంత తాగు అనవసర విషయాలు తవ్వాక అంటే నేను నూతుల్లో అనుకునేవాడిన కదా నువ్వు అనేది నూతిలో మట్టి తీసుకునేవాడిన కదా నువ్వు అనేది అంటే నేను ఎడిటర్ పెళ్ళనుంచుకొని ఎడిటర్ని చంపేసి నూతిలో పెట్టి పూర్తి చేసినానని దాని చేత కూడా ఆస్తి రాయించుకొని దాన్ని కూడా నూతిలో పెట్టి పూర్తి చేసినానని సమాజం పత్రిక ఎడిటర్ని అయ్యాడు కదా నువ్వు అనేది ఏ హోము వాము గడ్డ వెనకాల వంకాయలు ఎరుకొని నువ్వు హోమ్ అయ్యావని నాకు తెలుసును నా వెనకాల మూవని అడగరాని ముందు కథ చెప్పుతే అంటే నాకు తెలవంది చెప్తా
గుడివాళ్ళలో గుడి పూజారి కూతుర్ని నేను అమ్మవారి నగలతో పాటు ఎత్తుకుని పోయి పెద్దాపురం లీలామాలి థియేటర్ వెనకాల నేను కంపెనీ పెట్టి హోమ్ మినిస్టర్ అయ్యానగా చెప్పేదే. నన్ను చూపిస్తావంటయ్యా? అంటే నీ కంపెనీలో బ్రోకర్ పనిచేసి ఎమ్మెల్యేలకు అమ్మాయిలు సప్లై చేసి నీ పక్కన నేను ఎక్సైజ్ మినిస్టర్ అయ్యానని గుర్తు చేయడం కోసమే కదా నువ్వు చెప్తున్నావు. బాబు నా బ్రాకెట్ కంపెనీ సంగతి మాత్రం ఇందులో కలపకండి. ఎవరి బతుకులాలు తోకుంటారేందయ్యా? గట్లనే అన్ని బయట పెట్టేస్తారా? అర్జున్ గారిని నేనే చంపించండి చెప్తారు, స్టూడెంట్స్ చేత స్ట్రైక్ చేయించండి చెప్తారు, ఆడి చావుకు నేనే కారణం అని చెప్తారు, పోలీస్ స్టేషన్లు చెప్తారు, కోర్టులను చెప్తారు. అన్నో ఇవన్నీ మీరు చెప్పలేదు అన్ను, నువ్వే చెప్పేసినావు అన్ను. మూడ్ ఖరాబ్ చేసిన డ్రైవరా, మరే పవన్ అర్జున్ని హత్య చేశారా? అర్జున్ది 100కి 100 రూపాయలు హత్య, ఆత్మహత్య కాదు. ఈ విషయం ముక్కవాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నానరా. ఎవరు ఎవరా ఎవరా? ఏం కాదు చెప్పరాదురా. మీతో చెప్పను, ఈ విషయం విజయకే చెప్తాను. పదండి పదమల. మొత్తం వినండా, మనకి రివర్స్ అయ్యండా. సమయానికి విజయ్ భవన్ ఇద్దరు ఊళ్ళో లేరు. ఈ విషయం వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి. ఒరేయ్ అసలు ఎట్లా జరిగింది? ఎవరు చంపిర్రు? చెప్పురా భయ్ చెప్పు. అది రై ఏంట్రా పొగరు రోడ్డు మీద మాట్లాడుతూ నాకు పొగరంటారా చెత్త మొహమ? రై తమ్ముంటే రారా చూసుకుందా. రారా ఆగరా వస్తాను. మనల్ని తక్కువ అంచనేశారా? ఇప్పుడు విషయం ఏంటో తెలుసా? ముక్కా గారి కొలువులో మనమే హీరోలు. అవసరమైతే ఆ ముక్కా గారి కలరే మార్చేస్తాం. ఆడు నా శిష్యుడు రా శంకర. ఏంటి బాబ్జీని చంపింది ఎవరో వీడికి తెలుసు, అడగండి చెప్పరా? అసలే గ్యాస్ ఎక్కువ ఇరిటేషన్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ మెంటల్ ఏంటి? మిస్టర్ ఎస్పి ఒక చావు గురించి సాక్ష్యాన్ని తీసుకొస్తే ఏంటా నిర్లక్ష్యం? ఏంటా సాక్ష్యం? బాబ్జీని ఆలీ చంపాడు. ఆలీ ముక్కా మనిషి,
అంటే బాబ్జీ హత్య వెనుక ముక్కా హస్తం ఉండే ఉంటుంది. వీడి సాక్ష్యం ఆధారంతో చట్టరీత్యా చర్య తీసుకోమని అడగడానికి డిసిప్లిన్. యారా నీకాడి గురించి తెలుసా? ఈడేనాడు చెప్పరా, చెప్ప చెప్ప. నువ్వే కదా బాబ్జీని చంపానని లొంగిపోయింది. ఎందుకు చంపావు? పాత కక్ష. ఎక్కడ చంపావు? మైదానంలా. ఎంత దురదృష్టం! ఒకప్పుడు పోలీస్ శాఖలో సిన్సియర్ గా పనిచేసిన నేను ఈ రోజు ఒక పోలీస్ ఆఫీసర్కే తుపాకీ గురి పెట్టాల్సి వచ్చింది. అడ్డదారులు దొడ్డిదారులే ఆచారాలైపోతున్నాయి. కాసులు విరజిమ్మితే కటకటాలు రహదారులైపోతున్నాయి. డబ్బు పదునికి ఉరితాళ్లు తెగి మరణ శిక్షలే రద్దయిపోతున్నాయి. ఏమనుకుంటున్నావురా పోలీస్ అంటే? నాలుగు ఎల్లలున్న నవభారతానికి ఐదో ఎల్లరా పోలీస్ అంటే? అటువంటి శాఖను కుళ్ళు రాజకీయానికి అమ్ముకోవడానికి సిగ్గులేదురా నీకు? నువ్వు దేశానికి ఏం సేవ చేయనక్కర్లేదు. ఈ ఖాకీ బట్టలు ఇప్పేసి గుండా బట్టలేసుకో. రాజకీయ తొత్తుల మోచేతి నీళ్లకు చాచిన చేతితో త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయకు చాలురా. ఈ రోజు నువ్వు చట్టాన్ని తారుమారు చేయొచ్చు. కొత్త చట్టం పుట్టిందని గుర్తుంచుకో. ఈ కటకటాల నుంచి నేరస్తుడు తప్పించుకోగలడు, కానీ తెగించిన మనిషి చేతి నుంచి మాత్రం తప్పించుకోలేడు. మైండ్ దట్. పదండి. ఆ విజయ్ స్టూడెంట్స్ తో కలిసి నీకోసమే వెతుకుతున్నాడు. కమిషనర్ విజయ్ని స్టూడెంట్స్ ని లోపల వేసే వరకు నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏ చారు, వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ దూలాలకు బదులుగా వాళ్ళని రంపాలతో కోసేస్తాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అర్జున్ సావు గురించి డీటెయిల్స్ తెలుసుకుని నీకు చెప్పాలని ప్రయత్నించినందుకు బాబ్జీ నేనే చంపేశాను. అదే అదే నాకు కావాలి. నా తమ్ముడు అర్జున్ని సజీవ దహనం చేసింది మీరే కదూ. ఎవరు చేసింది, ఎలా చేసింది చెప్పు. అరే ఆలీ, రేపాడు పెట్రోల్ పోసుకుంటుడు, స్ట్రైక్ అయిపోద్దని అనుకుంటుండు. కాదు, రేపు గాడ కొత్త కలర్ ఇస్తాం. ఆ సీఎం గవర్నమెంట్ పడిపోనేకి అడే భూకంపం కావాలా? దానికి నువ్వేం చేయలో నేను చెప్తా రా. పరిచయం అవుతారు, బహుమతులు పంపమంటే పరిచయం అవుతారా? పంపండి రా, బహుమతులు పంపండి. శంకరా, వాడే కాదు ఈ సమాజంలో గుండా అనేవాడు ఎవరూ బతకడానికి వీల్లేదు.
ఆ ముగింపు కోసమే ఆలోచిస్తున్నాను. ముగింపు ఏదైనా కానివ్వండి, కానీ దానికి తెగ నరుకోవడమే పరిష్కారం చేయకండి. కళ్యమాశ్యన్నరింద్రో బృహస్పతి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాజి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఎవడరా ఇంజనీర్? నేనే సార్. ఏమనుకుంటున్నారా, ఇది మన లేబర్ కాలనీ, అప్పుడే పెట్టుకుపోతట ముక్క శంకుస్థాపన చేసే కాలనీ 100 సంవత్సరాలు ఉండాలా? మస్తుగా సిమెంట్ వేసి కట్టు, లేకపోతే నీ రక్తం వేసి కట్టేస్తా. చెప్పండి, ఇది వాడి రక్తం కావాలా? నన్ను కొట్టిన చోట వాడి ఎంకులు ఎరగొట్టాలా? వాడిని దొంగం చేయండి, వాడిని బందిపోటం చేయండి, వాడు ఏ జైల్లో ఉన్నాడో తెలియకుండా చేయండి, రేపటికి వాడి కలలే లేకుండా చేయండి. మేం విజయ్కి జామీన్ ఇవ్వడానికి వచ్చాం. వాడు రాత్రి డ్యూటీలో ఉన్న నన్నే చంపబోయాడు, వాడికి జామీనా? ఐజీ గారు వాడికి జామీన్ ఇవ్వద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏ నేరం కింద అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేశాం, ఏ నేరం మీద అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, రాత్రికి ఆలోచిస్తాం. నేరం తెలియకుండా అరెస్ట్ చేయడానికి మీరెవరు? పెద్ద జర్నలిస్ట్లా మాట్లాడకు. ఈ రాత్రికి ఎన్కౌంటర్ లాంటివి ఏమీ జరగకుండా ఉంటే రేపొద్దున కేసు కోర్టుకు తీసుకొస్తాం. దోపిడీయో మానభంగమో మర్డరో చాలా కేసులు ఉన్నాయి, లేకపోతే వాడు డెడ్ బాడీ వచ్చిన రావచ్చు. చూడాలి. సరేలేవయ్య, ఆ మాత్రం నాకు తెలవదా? నేను సీఎం మాట్లాడుతున్నాను, జగన్నాథం గారా? ఆ మేడం, నేనే మాట్లాడుతుండా. ఆ విజయ్ అని అతన్ని రోడ్డు మీద అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి మరీ లాకప్ లో వేశారట. అతన్ని ఏ నేరం కింద అరెస్ట్ చేశారో నాకు అర్జెంటుగా రిపోర్ట్ కావాలి. అతనికి గోండాలతోటి, నక్సల్ ఏట్లతోటి,
పంజాబు టెర్రరిస్టుల తోటి ఎల్టీటీ వాళ్లతో కూడా సంబంధాలున్నాయని రిపోర్ట్లు వచ్చాకనే అరెస్ట్ చేసినాం. అతని సిన్సియారిటీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతను పోలీస్ స్టేషన్ లో ఉండడానికి వీల్లేదు. విజయని ఎప్పుడు కావాలంటే అప్పుడు కోర్టుకు హాజరుపరిచే బాధ్యత నాది. వెంటనే అతని రిలీజ్ చేయండి. మీ మాటని అతని వదిలేశాననుకోండి, మీరు బాగానే ఉంటారు. రేపు పొద్దున ఏదన్నా అయితే నా మీదకు వస్తుంది. కావాలంటే క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేయండి, అక్కడనే చర్చిద్దాం. ఓకే. చూడు, రేపు క్యాబినెట్ మీటింగ్ లో రభస అవుతుంది. మనం మాత్రం ఏమీ తగ్గద్దు. మనం మొత్తం పదవులకు రిజైన్ చేయాలి. మన కాళ్ళు పట్టుకొని మనకి ఇంతకంటే మంచి పదవులు వేస్తుంది. మనం ఆమె జుట్టు పట్టుకున్నట్టు ఉంటది, మనకు ప్రజల ఇమేజ్ పెరగతుంది. పదవి మళ్ళీ ఇచ్చేస్తాదంటే నేను రిజైన్ చేస్తాను. మాట్లాడండి హోమ్ మినిస్టర్ గారు. నాకు తెలియంది చెప్తా, ఈ క్యాబినెట్ మీటింగ్ లో ఇట్లా మాట్లాడాల్సి వస్తున్నందుకు నేను చాలా బాధపడుతుండ. గవర్నమెంట్ అంటే దానికి ఒక స్థాయి ఉండాలా, సంస్కారం ఉండాలా. మీరేమైనా లేడీ హిట్లర్ అనుకుంటున్నారా? మన గవర్నమెంట్ గురించి చాలా షీప్ గా మాట్లాడుతున్నారు. నేను ఆ విషయాన్ని మాట్లాడకూడదు, ఎందుకంటే నేను సీఎం గా దిగిన తర్వాత ఆవిడ సీఎం అయ్యారు కాబట్టి. నేను లోకల్ చాలా విషయాలు చెప్పాను, ఆవిడ అన్నింటినీ కేర్లెస్ చేసినారు. దాని నుంచి ప్రభుత్వానికి ఎంత బొక్క పడుతుంది? కూర్చోండి, మీరంతా కూర్చోండి, ఆయన చెప్పనివ్వండి. ఏందయ్యా చాలా మాట్లాడుతున్నారా? సిరిపురం కాన్స్టిట్యున్సీ అది, నాకు తెలవని చెప్తా. అసలు నేను స్వార్థం చూసుకోవడం లేదండి. పార్టీ శ్రేయస్సే నా శ్రేయస్సు. అసలు నేను తప్పు చేసినా చేయకపోయినా నా ఎంబడి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నా, పార్టీలో పెద్దవాళ్ల కోరిక మేరకి నేను రిజైన్ చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన. అసలు ముఖ్యమంత్రిగా సజెస్ట్ చేసిందే నేను కదా. మీరేంటి ప్రధానికి అడ్డ వస్తుంటారు? ఒక బ్రోతరమ్మాయిని అరెస్ట్ చేస్తే విడుదల చేయమంటారు, ఒక గుండె అరెస్ట్ చేస్తే వాడిని వదిలేయమంటారు? నాకు తెలవని చెప్తా, చీఫ్ మినిస్టర్ అంటే ఎంత చీపుగా ఉండకూడదు. అసలు నేను ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నా, కానీ ఏమి చేయలేకపోతా ఉంటా. ప్రధానికి అడ్డ వస్తారు. అందుకే నిస్వార్థంతో నా హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేస్తా ఉంటా. ఇదిగో నా రెజిగ్నేషన్. మన ప్రభుత్వం అంటే ప్రజల లోకం అయిపోయిందండి. ప్రతివాడు మాట్లాడుతున్నాడు. మీది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో లేదు, ఎంక్వైరీ ఆఫీస్ లో అయిపోయింది. ఎవరింట్లో ఉన్న పిల్లడు తప్పిపోతే మీ ఆఫీస్కి వస్తారు, గోండాలు అరెస్ట్ చేస్తే మీ ఆఫీస్కి వస్తారు, అసలు ఎవరిని అరెస్ట్ చేసినా మీ ఆఫీస్కి వస్తారండి. అన్నయ్య మద్దతుగా నేను రాజీనామా ఇస్తున్నాను. పెద్దవాళ్ళందరూ రాజీనామా చేస్తుంటే ఇంకా కేబినెట్ లో ఎవరు మిగులుతారండి? నా దేవాదాయ శాఖకు నేను రాజీనామా చేస్తున్నాను. తీసుకోండి ఫోన్ ప్లీజ్. గవర్నర్ గారా? గవర్నర్ గారు చెప్పినా మేము ఇతరులు లేదంటే ఎవరికి కావాలి పదవే? నేను ముగ్గురు రెజిగ్నేషన్స్ పంపిస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి. అమ్మా తల్లి, అమ్మా, మేము రాజీనామా చేస్తే నువ్వు భయపడి మమ్మల్ని బతివాళ్ళు మళ్ళీ పెట్టుకుంటా ఉన్నారు. మేము ఏం చెబితే చేస్తా ఉన్నారు వీళ్ళు. అమ్మా పొరపాటు అయిపోయింది, ఇలా జరుగుతుంది అనుకోలేదు తల్లి. నాకైతే నాకు ఇచ్చే తల్లి. ఊచకోత కోసే వారి కంటే మీలాంటి ఊసర వెళ్లే ఇంకా డేంజర్. దయచేసి బయటకు వెళ్ళండి. సిరిపురం ఎమ్మెల్యే గారు, మీ దాదాగిరికి చాలు. దేవుణ్ణి దోచుకునేవాడిని అయినా క్షమించచ్చు, కానీ దేశాన్ని దోచుకునేవాడిని మాత్రం క్షమించకూడదు. అసలు మీ ఇద్దరిని కేబినెట్ నుంచి ఎలా తొలగించాలా అని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. ఆ పని ఇప్పుడు మీరే చేసి నా బరువు తగ్గించారు. ఇంతవరకు మీరు రాష్ట్రానికి చేసిన సేవలకి చాలా థ్యాంక్స్. నో మెన్షన్ తెల్లు, నో మెన్షన్. మీరింత దద్దమ్మలే నేను తెలుసుకోలేదు. అది తెలుసుకుంది, అందుకని సీఎం అయినది. పులి నోట్లో తలకాయ పెట్టి ఎవడైనా తోక గెలుగుతాడా? మీకంటే గుడి మెట్ల మీద ముష్టి అడుక్కునే దానికే రాజకీయం తెలుసు. దాని మెట్టు మీద ఇంకొక ముష్టిది రాకుండా దాని సీకటి కాపాడుకుంటుంది. ఆ సీఎం మీతోనే వదులుద్దు అనుకుంటున్నారా? వదలదు. నా మీదకి వస్తుంది, వారం రోజుల్లో నా మీద కక్ష తీర్చుకుంటది, గుండా యాక్ట్ కింద నన్ను అరెస్ట్ చేపిస్తుంది, నన్ను ఉరి తీపిస్తుంది, తీపిస్తుంది. జై భవాని. అయితే మా విలేకరులు చెప్పింది నిజమే అన్నమాట? అయితే ఉరి ఏం చేస్తారు? ఆ ఫ్రంట్ పేజీలో వేసే ఫోటో ఇప్పుడు ఇచ్చే బాబు, ఆ తర్వాత నేను ఆత్మకాలను పడలేను. నాకు ముందే అనుమానం ఉంది ఆవిడైతే ప్రిపరేషన్ ఉండదని. దాన్ని వదిలితే చాలా ప్రమాదం సార్. దాన్ని వెంటనే పవర్ లోంచి దింపేయాలండి. అవును, దాని నుంచి నేను తప్పించుకోవాలంటే ఆ సీఎం దించాలి. నేను సీఎం కావాలి. నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు, కానీ నేను బయటపడాలంటే నేను సీఎం గా తప్పడం లేదు. కలర్ మారిందట. ఈ మధ్యన సీఎం మార్చడం అంటే ఆడది సీఎం మార్చినంత సులువు అయిపోయింది. అబ్బో, పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే చాలా కష్టమండి. మరి నన్ను సీఎం చేస్తానని మీరు సీఎం అవడం ఇదేం బాగాలేదండి. నిన్ను చంపకుండా సీఎం అయితేనందుకు సంతోషపడు. ఎమ్మెల్యేలందరినీ దొడ్లో పెట్టిన అందులో ఎవడోటో నాడు బెల్లం బిడ్డలు చంపేస్తా. అది నా చేతి విద్య. ఆ సీఎం ఎట్లా దించాలా అని ఆలోచిస్తా ఉండా. ఆ సీఎం ఆ విజయ్ గారిని రిలీజ్ చేయమని ఆర్డర్ వేసింది. ఆడు గాని బయటకు వస్తే మొత్తానికి అడ్డొస్తాడు. వాడిని రిలీజ్ చేయిస్తుందని తెలుసు నాకు, అందుకే అడ్రస్ మార్చేసిన. ఏమో నాకేం తెలుసు, రాత్రి సెల్ తాళం పగలగొట్టి కానిస్టేబుల్ ని కొట్టి తప్పించుకుపోయాడు.
సెల్లో ఉన్నాడిని సీఎం రికమెండేషన్ విడిపించగలదేమో కాని పారిపోయినా ఏ రికమెండేషన్ విడిపించలేదు. ముక్కాని కొడతావురా, ఈ ముక్కాని కొడతావురా మదన్. ఈ రాజధానిలో ముక్కాని ఎదిరించిన వాడు ఎవడైనా ఉన్నాడ్రా? చిల్లాతారే శంకరా, ఎందుకయ్యా ఇంకా పెట్టుకున్నావు? వేసేస్తే పోలే, కసి తీరొద్దురా. నా కోపం చల్లరి దాకా కొట్టి కొట్టి చంపేస్తానండి. ఆడి గురించి ఆలోచిస్తారేందిరా? ఆ సీఎంని గట్లా దించాలా ఆలోచించుంటే. ఆ సీఎంని దించేనికి 6 గంటల పథకం పెట్టినా. 6 గంటల పథకం అసెంబ్లీలో ఎప్పుడు వినలేదే? అవును, ఆంబోతులకు తిని పండేటోళ్ళు మీకే మెరక. నేను చెప్తాను వినండి, రాజధాని 6 గంటలు అల్లకల్లోలం చేపిస్తా, శవాలి గుట్లగా వేయించేస్తా. దానికి ఇడ్లీలు తిని మిమ్మల్ని నమ్ముకోవడం లేదు. ఉత్తరం నుంచి రొట్లు తిని వాళ్ళు పిలిపిస్తున్నా. వాళ్ళకి గంజాయి ఇస్తా, నల్లమందిస్తా, మస్తుగా దాగిపిస్తా, పిచ్చి పులు లెక్క తినిపిస్తా. ఆ సీఎంని ప్రజాస్వామ్య లెక్క దించాలనా, లేకపోతే ఆ ప్రభు దగ్గరికే పంపాలనా? 6 గంటల తర్వాత 7 గంటకి నేను కలరిస్తా. రాష్ట్రం అంతా రావణ కాస్తలు ఎక్కడ కాలిపోతుంది? అబ్బా, ఎన్ని శవాలో, ఎన్ని సావులో బిల్డింగ్ లో నింపుకుంది. మొత్తం బావుల్లో నీళ్ళన్నీ ఆవిరైపోయి ఉంటాయి. మాయాబజార్ సినిమాలో ఆఖరి సీన్ చూస్తున్నట్టు. మాయాబజార్ కాదు బై, ముక్కా బజార్ రా. అన్నా, నువ్వు సీఎం అయిపోతావా? ఏమిరా కలర్ మారుతాంది, అవ్వద్దా? నేనైదాం అనుకున్నా. నువ్వా? నువ్వు నువ్వే? అవునన్నా, 4 MLAలకు అడ్వాన్స్ ఇచ్చిన అసెంబ్లీ హాల్ కూడా చూసుకున్నట్టు. వద్దులే ఈసారికి, నువ్వులే ఇంకొకళ్ళు అడిగితే ఇవ్వకపోదు. నువ్వు ఒక్కనే ముచ్చోడిలాగా సీఎం పదవి అడుగుతుంటే ఎదపకపోతే నాకేం విశ్వాసం ఉంటది? నీటి కష్టం నువ్వు అర్థం చేసుకోకపోతే గొయ్యి అర్థం చేసుకుంటుందా? ఏ కసమతి రాకపోద్దా, నిన్నెవడైనా దించేయకపోతా, అప్పుడు నీ వారసుడిగా నేను ఎట్టకపోతానా? నీ మీద విశ్వాసం తోటి నేను కోరుకున్న సీఎం పదవిని నీకు ముట్టేస్తున్నాను. తీసుకో 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 తీసుకో. చూడమ్మా, మా పాప ఇష్టోళ్ళు నా బిడ్డను ఏం చేశారో చూడు తల్లి. మీరే చేశారని ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, సెక్యూరిటీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అవును మేడం. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ మై సెక్యూరిటీ. ఏమిటి గారు, ఏమిటండి ఇది, హాస్పిటల్ అంతా ఇలా? సారీ మేడం, ఏం చేయదు, నిమిషానికి 10 కేసులు వస్తుంది. హాస్పిటల్లో సరిగా మందులు కూడా లేవు. వి హావ్ 200 అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్. వి ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ బట్. మేడం, సోమనాథ్ నగర్ దగ్గర పెద్ద బ్లాస్టింగ్ జరిగిందట, ఎంతమంది చనిపోయారో తెలియలేదు. శవాలను చూడడానికి వెళ్ళింది కదా, శవంలా కూలిపోవడానికి మస్తుగా ప్లాన్ చేసిన. ఏంది, ఆవిడకి సెక్యూరిటీ మామూలుగా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉందండి, ఆడికి ఎవరు పోలేరు. అవును, ఆ సెక్యూరిటీ వాళ్ళనే కొన్నాం.
వాళ్ళతోనే గాల్పం చేస్తున్నాం, అదేం మన కలరు. అయితే దాని సౌ మేము చూడాలి, మమ్మల్ని దింపింది కదా. ఎల్లుండ్రి ఏంటి సార్, అందరికి ఇలా చెప్తున్నారు. అందుకే సార్ మన ప్లాన్స్ అన్ని అప్సెట్ అవుతున్నాయి. నిజమే సార్, మన ఆలీ మ్యాటర్ లీక్ అయినందుకు చచ్చిపోయాడు. ఊరుకోరా, ఎదవులందరికీ చెప్తా అంద్రా. నేను చెప్పింది వాడు అడిగిన దానికి. ఏం చేస్తానో గెట్ల చేస్తానో నాకు మాత్రమే తెలుసురా, మీకు కూడా చెప్పనురా ఏమనుకుంటున్నావు ముక్కని. కూరగాయలు కొనుక్కోటకు వచ్చినప్పుడు జరిగిందని మాకు ఫోన్ వచ్చింది మేడం. అంత్యక్రియలకు లేకుండా బూడిదే ఉంటుంది. పొద్దున్న ఎమ్మెల్యేలందరూ కూడగట్టి తీసుకురండి, నన్ను లీడర్ గా ఎన్నుకోవాలి. నాకు ఎలా ఉంది చెప్తా, ఓ ముక్కన్న ముష్టోళ్ళక్క నేను ఎంబడబడి ఉన్నాను కదా. ఓ బంజయ్, ఈ టర్మ్ నన్ను సీఎం చేయి, నీకు మంచి ట్రైనింగ్ ఇస్తా. అవునన్న, సీఎం అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఏందయ్యా పాగల్ నాకు ట్రైనింగ్ ఇచ్చాడు, ఏందయ్యా ఎక్స్పీరియన్స్ వచ్చాడు. మనం సీఎం అయినామంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదరా. ఈ ముక్క నరసింహరావు సీఎం అయిందంటే ఈ సీఎం పదవి ఉన్నంత కాలం ఈడే సీఎం రా. అదిగోరా మన అభిమానులు వస్తుండ్రు, మన మిత్రులు వస్తుండ్రా మన కోసం. Hey! 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 Hey
ఇలా ఎంతమందిని ఏడిపించావో, ఎంతమందిని బూడిద చేశావో వాళ్ళ ఆత్మ ఆవేదనేరా ఈ రోజుని ఏడుపు. ఎందరో అమాయకుల బలిఘోషే నీ చావుకై నీ చుట్టూ భగభగమండుతున్న ఈ మంటలరా. నా తమ్ముడి జీవితాన్ని నడివీధిలో బూడిద చేసిన నీ గుండాగిరికి నిప్పులమురి సిద్ధం చేశానురా. మీరిక్కడే ఉండండి. విజయ్, ఒక నేరస్తుని శిక్షించడం కోసం ఇంతమంది నేరస్తులు కావాలా? ఇంతమందిని నేరస్తుల్ని చెయ్యాలా నువ్వు? ఇప్పుడు మేం చేసేది నేరమే అయితే ఆ రోజు గాక్షని వృద్ధిడం కూడా నేరమే మేడం. అది న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. ఇది మా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. ఎవరికి నచ్చిన తీర్పు వాణిచ్చుకుందాం. మనందరం గూండాలు అవుదాం, మృగాలు అవుదాం. అలా అవడానికి ముందు రాజ్యాంగానికి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. రాజ్యాంగంలో ఏ నేరానికి ఏ శిక్ష బాగానే రాసింది మేడం, కానీ శిక్ష వేసే దమ్ము ఎవరికి లేదు. నాకుంది. ఒక గూండా వల్ల ఇంతమంది గూండాలైతే గూండాయే గెలిచినట్టు అవుతుంది. ఇలాంటి వాళ్లను చంపిన వాళ్ళు గూండాలు కాదు, దేశభక్తులు కాదు. నా మాట మీద మీకు నమ్మకం ఉంటే వీడికి చట్టరీత్యా శిక్ష పడేలా నేను చూస్తాను. వీడికి పడ్డ శిక్ష దేశ ద్రోహులకి తలిగిపోయేలా నేను చేస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచి వీడిని ప్రభుత్వానికి విడిచిపెట్టండి. ఈ దుర్మార్గానికి గూండాయిజానికి ఆఖరి పేజీ రాసే అవకాశం మాకివ్వండి. మరో తరానికి ఆదర్శంగా మీరు మిగిలండి. ఇట్లాంటి వాళ్ళు రోజుకు 100 మంది చూపిస్తారు.